అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. సో ఈరోజు మెహరావ్ పాస్టర్ యొక్క షెడ్యూల్ ని మరొకసారి రిపీట్ చేసుకున్నాము. హఫీజ్ యొక్క మూడు ద్వీపదల్లో మొదట పర్షియన్ను లిఖిత్, ఇంగ్లీష్లో జీవన, తెలుగులో స్నేహ, తర్వాత మొదటి సాంగ్ ప్రజెంటేషన్ నర్మదా గారు చేస్తారు, ఆ తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది సో అంజప్ప గారిది ఉంటుంది, 6th పేజ్ 8th పేరా, అదేవిధంగా 7th పేజ్ 1st పేరా, ఆ తర్వాత 2nd అండ్ 3rd పేరా మనకి నాగేష్ గారు ఇంగ్లీష్లో చదువుతారు, తర్వాత నర్మదా గారు తెలుగులో, ఆ తర్వాత ఒక 5 to 10 minutes మనకి క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది, ఆ తర్వాత సాంగ్ ప్రజెంటేషన్ అరుణ, ఆ తర్వాత 5 నిమిషాల పాటు నామము మీనాక్షి, ఓ పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా కీర్చి, ఆ తర్వాత ఆరతి దేవాతి దేవ దుర్గశ్రీ గారు చేస్తారు, ఇక చివరికి 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి ఈ పూట మెహర్ ఉపాసన కంక్లూడ్ చేయడం జరుగుతుందండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మజాన్ జే చునో చిరాదం కే బందే ముకుబిల్, కబూల్ కర్ దేజాన్ హర్ సుఖాన్ కే సుల్తాన్ గుఫ్త్, చుబిష్ణవి సుఖాన్ అహ్లదిల్ మగో కే కథాస్త్, సుఖాన్ షనాస్ నైదిల్ బరా కథా ఇంజాస్త్, బందే పీర్ మగోనం కే జిజాహలం బర్హంద్, పిరుమా హర్ చెకునాద్ ఐన్ అనాయత్ బాషిద్. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవరీ కమాండ్ ఆఫ్ ద మాస్టర్ వితౌట్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ వై అండ్ వాట్. అబౌట్ వాట్ యూ హియర్ ఫ్రమ్ ద మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్, బికాస్ మై డియర్ the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. Shashwat Priyatam Avatar Meher Baba Ki Jai. Shashwat Priyatam Avatar Meher Baba Ki Jai. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే నా గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి విడిన దాన్ని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకు అంటే గురువు ఒక్క గురువుని అర్థం చేసుకోలేని అసమర్థత ఎందే లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపరూపం మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా, నీ సేవే సకలార్థం మెహర్ బాబా, మెహర్ బాబా మెహర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహర్ బాబా, నీ రూపం అపరూపం మెహర్ బాబా,
నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ సేవే సకలార్థం మెహేర్ బాబా, నీ సేవే సకలార్థం మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యం ఎప్పుడో, సకల శుభములిచ్చు నీదు నామ స్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యం ఎప్పుడో, హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో, హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడో, ఆనాడే నీ వారము మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, నీ నామం ప్రేమమయం మెహేర్ బాబా, నీ రూపం అపరూపం మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ సేవయ సకలార్థం మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా. హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహేర్ రూపము, హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహేర్ రూపము, కనుల జోడలేని నన్ను కనికరించుమా, కనుల జోడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహేర్ బాబా, నీ రూపం అపరూపం మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ సేవే సకలార్థం మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా. మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరం ఆలపించని, మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవరించి మెహరు స్వరం ఆలపించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ప్రేమరస స్వాదనలో పరవశించని, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా. నీ నామం ప్రేమమయం మెహేర్ బాబా, నీ రూపం అపరూపం మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ కీర్తన సంకీర్తన మెహేర్ బాబా, నీ సేవే సకలార్థం మెహేర్ బాబా, మెహేర్ బాబా, మెహేర్ బాబా.
సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని మెహర శ్రీ అనరాధ పలుకుతావని మెహర శ్రీ అనరాధ పలుకుతావని మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా నీ నామం ప్రేమమయం మెహర్ బాబా నీ రూపం అపరూపం మెహర్ బాబా నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా నీ కీర్తన సంకీర్తన మెహర్ బాబా నీ సేవే సకలార్థం మెహర్ బాబా నీ సేవే సకలార్థం మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకే అండి. సో మనకి అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి విషయాల్ని ఇంతవరకు మనము ఆలకిస్తూ ఉన్నాము. సో నిన్నటి వరకు మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా సంస్కారాల గురించి అనేటువంటిదే నేనంతా మనకి మరొకసారి రిపీట్ చేయడం జరిగింది. అంటే సంస్కారాల గురించి ఎందుకు అంతగా అవతారుడు బల్లబుద్ధి చెప్తున్నాడు, దానికి వెనక ఉన్నటువంటి ఆ అవతార పురుషుడి యొక్క మాటల వెనక ఉండే తత్వం ఏంటి, ఆ అంతరార్థం ఏంటి అనేది మనకి నిన్న అవతారుడు చెప్పినటువంటి మూడు మాటల్లో మనం నిన్న తెలుసుకోవడం జరిగింది. సో అంటే అక్కడ చెప్పిన మాట ఏంటి అంటే మూడు విషయాల్లో నేను ఇచ్చేటువంటి ఒక ఒక టాపిక్ కి ఒక ఒక కొన్ని విషయాలకి నేను ఇచ్చే వివరణలు ఏదైతే ఎలాగ ఉండితే ఉంటుందో, ఎక్స్ప్లెనేషన్స్ అని చెప్పాడు అవుతాడు, నాట్ మెసేజెస్, సందేశాల మీద కాదు. అంటే ఎప్పుడు కూడా సందేశాల మీద వివరణ ఉంటుందండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి అంతరార్థం ఏంటి అంటే అక్కడ అవతారుడు చెప్పింది మెసేజెస్ కాదు, ఎక్స్ప్లెనేషన్స్ అని పదం వాడేరాగా. అంటే ఒక ఒక నేను ఒక సందేశం ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఇప్పుడు గురువు అనేటువంటి ఎవరైనప్పటికీ కూడా. ఒక మెసేజ్ ఇచ్చేసి అలా విడిచిపెట్టకుండా ఆ మెసేజ్ వెనక ఉన్న అంతరార్థం ఏంటి, దానిని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఒక నిత్య దైవిక జీవితంలో ఏ విధంగా దానిని ఆచరణాత్మకమైన చేయించాలి, ఒక ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ఆ గురువే చెప్తాడు. అందుకే వివరణ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం అంటే అవతారుడు మాట్లాడే ప్రతి మాటకి ఆయన వివరణ ఇస్తూ ఉంటాడు అవతారుడు. ఏ మెసేజ్ మనం తీసుకున్నాం, ఏదైనా ఒక చిన్న మెసేజ్ తీసుకున్నప్పటికీ అది ఏదైనప్పటికీ, సో లవ్ గాడ్ గురించి కావచ్చు, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ కావచ్చు, మనం ఏ సందేశం తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వివరణ ఖచ్చితంగా సో గురువు అనేటువంటి వాళ్ళు ఇస్తుంటారు. కాబట్టి అక్కడ వివరణ ఇస్తున్న ప్రతిసారి కూడా అందుకే అవతారుడు నేను ఇచ్చినటువంటి ప్రతి వివరణకి ఒక ఆధారం మూలాధారం ఏంటి అంటే సంస్కారాలే. కాబట్టి ఆ సంస్కారాలు అనేటువంటిది సో నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క వివరణకి కూడా మూలము. కాబట్టి దానిని అంటే అది నీకు సంక్లిష్టంగా అనిపించవచ్చు కొద్దిగా స్టార్టింగ్ అప్పుడు, నేను నీతో ఆ వివరణ ఇస్తున్నప్పుడు నీకు కష్టంగా అనిపించవచ్చు, నీకు ఫెడప్ అయిపోవచ్చు, నీకు విసుగు రావచ్చు. ఎందుకంటే ప్రతిసారి సంస్కారాలు అని చెప్పినప్పుడు ఎందుకంటే ఆ సంస్కారం అంత తేలిక సహకరించదు. ఓ నా గురించి తెలుసుకుంటున్నావు కాబట్టి నేను సహకరిస్తానని చెప్పి ఏ మానవుడికి సంస్కారాలు ఆ విధంగా సహకరించదు.
ఎందుకంటే అనేక జన్మల్లో ఈ యొక్క ప్రాపంచిక విషయాలకి మరిగిపోయినటువంటి ఆ సంస్కారాలు ఒక్కసారిగా ప్రపంచం నుండి ఒక్కసారి ఆ ముఖాన్ని తిప్పి భగవంతుడి వైపు తిప్పాలంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఒక్కసారిగా తిరగాలంటే తిరగదు. నేను ఇంతకాలం దీన్ని మరిగిపోయాను, ప్రపంచం వైపే నేను నా తల తిప్పు ఉన్నాను, ఒక్కసారిగా భగవంతుడి వైపు తిప్పమంటే అది ఎలా కుదురుతుంది అంటుంది, తిరిగి ప్రశ్నిస్తుంది. సో ప్రశ్నించినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే నిజమే కదా అనేటువంటి సాధారణ మానవుడు దాని యొక్క జాతిలో పడిపోతున్నాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అవతారుడు చెప్పేటువంటి ప్రతి మాటని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ వివరణ అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా నేను మీకు వివరిస్తున్నాను. మరియు ఇంతవరకు ఏ మతం కూడా దీని గురించి వివరించలేదు. ఎందుకంటే ఒక నిజం తెలుసుకోవాలన్నా, ఒక భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా సాధారణంగా ఏముంటుంది అంటే అది మతం ద్వారానే సాధ్యపడుతుంది అనేటువంటిది మనకి సాధారణంగా మన సమాజంలో చూస్తుంటాం. ఒక మతం తరపునే భగవంతుని తెలుసుకునేటువంటి అవకాశం అనేది మనకి సొసైటీలో ఇప్పుడు అలాగే ఉంది. కాబట్టి ఏ మతం కూడా అంటే ఏ మతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, భగవంతుడు చెప్పినటువంటి జీవితాన్ని, భగవంతుడు అందించినటువంటి సందేశాలని మానవాళికి అందించడమే ప్రతి మతం యొక్క ముఖ్య ఉద్దేశం. అదే అందుకే అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నప్పటికీ కూడా మన గతంలో మనకు అవతారుడు చెప్పడం జరిగింది. ఎన్నో ఇజమ్స్ ఉన్నాయి, హిందూయిజం తీసుకోవచ్చు, లేకపోతే చాలా ఇజమ్స్ ఉన్నాయి మనకి మన ప్రపంచంలో. ఎందుకు సూఫిజం అనేటువంటి ఆ ఇజం మతం అంటే ఆ యొక్క మతం కాని మతాన్ని తీసుకొని అవతారుడు ఎందుకు దాన్ని రీఓరియంటెడ్ చేయాల్సి వచ్చింది అనేది మన గతంలో మెహరోపాసనలో చాలా స్పష్టంగా మనకు అవతారుడు అందించాడు. ఎందుకు వై సూఫిజం, ఎందుకు సూఫిజం ఎందుకు బాబా అని అడిగినప్పుడు అవతారుడు చెప్పినటువంటి ఒక మనకి ఒక రీజన్ మనకి గతంలో మనకి మెహరోపాసనంలో మనకి అవతారుడు అందించాడు. ఎవరికైనా గుర్తుందండి మనకి మీకు ఆ సూఫిజం అనేది రీఓరియంటెడ్ చేయడానికి ఆ సూఫిజం లో ఉన్నటువంటి ఏ ప్రత్యేక వలన మెహర్ బాబా దాన్ని రీఓరియంట్ చేశారు? మీనాక్షి, యాక్చువల్లీ బాబా ఇన్ని ఇజంలు ఉన్నప్పటికీ కూడా సూఫిజం ఎందుకు ఎంచుకున్నాడంటే అక్కడ ఏ కోణంలో చూసినట్టు కూడా ఒక ప్రియతముడు, ప్రేమ, ప్రేమికుడు ఈ ముగ్గురు మాత్రమే అక్కడ కనిపిస్తాడు అన్నయ్య. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఎస్ అన్నయ్య, కాబట్టి అక్కడ ప్రతి మతంలో ఉండాల్సినటువంటి మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఎందుకంటే ఈ మూడు ఉంటేనే ఆ మతం ద్వారా నువ్వు భగవంతుని పొందగలుగుతావు, నువ్వు భగవంతుడిగా తయారు కాగలుగుతావు. ఆ మూడు అంశాలు ఏంటి అంటే మొదటిది ప్రేమ, రెండు ప్రేమికుడు, మూడు ప్రియతముడు. ప్రేమ ఉండాలి ముఖ్యంగా. నీకు కావాల్సింది ఏంటి, అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్త మానవాళికి అవసరమైనది, కావలసినది ఏదైనా ఉంది అంటే ప్రేమ. ఒక మనిషి ఒక ఒంటరిగా ఉన్నాడు, లేకపోతే బాధలు పడుతున్నాడు, అనేక రకాలైనటువంటి నిరాశ నిస్పృహలకి లోనైపోతున్నాడు అంటే ఆ వ్యక్తికి కావాల్సింది, ప్రస్తుతం ఉన్నటువంటి సమస్త మానవాళికి అవసరమైనది ప్రేమ. ఎటువంటి ప్రేమ, నువ్వు అనుకునే ప్రేమ కాదు. మన నిన్న మనకి అవతారుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రేమలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి హ్యూమన్ లవ్ కనబడుతోంది, రెండోది డివైన్ లవ్ అని అవతారుడు కేటగరైజ్ చేశాడు. కాబట్టి మామంటే మీకు హ్యూమన్ లవ్ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలకి కనెక్ట్ అయినటువంటి ప్రతి ప్రేమ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అది హ్యూమన్ లవ్ అంటే అనుకునే ప్రేమ. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మానవుడికి కావాల్సినటువంటిది ఎటువంటి ప్రేమ అంటే ఆదుకునే ప్రేమ, డివైన్ లవ్ కావాలి. కాబట్టి అది అవసరం అవుతోంది. కాబట్టి అది చెప్పాలి, ప్రతి మతంలో కూడా అది ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఏం జరుగుతుంది అంటే అతడు తనకి తన యొక్క పాత్రని పోషిస్తాడు. ఎటువంటి పాత్ర, నేను ఆ ప్రేమకి, ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే నా జీవితంలో నేను ప్రవేశింప చేసుకున్నానో ఆ ప్రేమ మీద అవగాహన ఏర్పరచుకున్న తర్వాత నా పాత్ర ఏంటి అంటే ఏంటి, నాకు నేను ఒక ప్రేమికుడుగా ఉండాలి, ఆ ప్రేమకి ప్రేమికుడుగా ఉండాలి. ఎందుకు అంటే నేను నమ్ముకున్న భగవంతుడు ఎవరో కాదు, ప్రియతముడు. కాబట్టి నేను నాకు కావాల్సినటువంటి ప్రేమను తర్వాత ప్రేమికుడుగా ఉంటూ ప్రియతముని ప్రేమించిన తర్వాత నేను తర్వాత ప్రియతముడుగా తయారవుతాను. కాబట్టి ఈ మూడు ఆస్పెక్ట్స్ తప్పించి సూఫిజంలో ఏ మాట మాట్లాడు, నాలుగో విషయం ఉండదు. అందుకు మనకు అవతారుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే దానిని, అందుకు అవతారుడు దానిని రీఓరియంటెడ్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు అవతారుడు.
సో కాబట్టి ఇక్కడ కాబట్టి మతం ఇంతవరకు కూడా ఇటువంటి టాపిక్ ఇటు ఇంత విస్తారంగా ఇంత అనర్గళంగా సంస్కారాల గురించి ఏ మతము ఎక్కడ వివరించబడలేదు. ఇది కాస్త మన శ్రద్ధగా ఆలకిస్తూ గుండెల్లో పదిలంగా దాచుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకు ఎందుకు ఇది ఎందుకంటే ప్రశ్నించడం కాదా అండి, మనతో మాట్లాడేటువంటి అవతారాన్ని ప్రశ్నించడం కాదు, ఒక విచారణ చేసుకోవడం. ఎందుకు అవతారుడు విచారణ అంటే నాకు నేను విచారణ చేసుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఎందుకు మెహర్ బాబా ప్రతిసారి కూడా ప్రతి సంఘటన కానీ ప్రతి ఒక్క వివరణలకి వెనక ఖచ్చితంగా ఆ సంస్కారాలు ఎందుకు టచ్ చేస్తాడంటే ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎవరు చెప్పలేదు కాబట్టి, ఎందుకంటే అంత విస్తారంగా అంత అనర్గళంగా చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు ఎప్పుడు వివరించబడలేదు కూడా ఎక్కడ కూడా. అందుకు నేను వివరించాల్సి వస్తుంది, మీకు అందించాల్సిన వస్తుంది, ఎందుకంటే ఇది అవసరం మీకు ఈ సమయంలో. ఈ సమయంలో మీకు దీన్ని బట్టి దీనిని ఒక అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి ఆగత్యము ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మానవాళికి అవసరం ఈ అవగాహన అనేది. సో అది మనకి అవతారుడు చెప్పినటువంటి నిన్న దాని గురించి మనకి చాలా క్లుప్తంగా మనకి నిన్న అవతారుడు అందించడం జరిగింది. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మనకి ఏం చేస్తున్నాడు అవతారుడు అంటే, దాదాపు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పేజీ నుండి ఆల్మోస్ట్ 6th పేజీ వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 6.5 pages వరకు కూడా ఇక్కడ అవతారుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడండి. ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే, ఒకే ఒక మాట ఏంటి అంటే, ఎందుకు ఆత్మకి పరమాత్మకి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కాస్త క్లారిఫై చేసుకుందాం అంటున్నాడు. అంటే ఒక ఒక వ్యక్తిగతంగా తీసుకుంటే నేనెవరిని అంటే నేను ఒక ఆత్మని, నాకు అనుభవపూర్వకం కాకపోయినా అవగాహనతో చెప్పే మాటే కాబట్టి నేను ఒక ఆత్మని, నాతో మాట్లాడేది ఎవరు, సాక్షాత్ పరమాత్ముడు. ఇక్కడ అటువంటి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే, మొదట క్లారిఫై చేసుకుందాం నీకు నాకు మధ్య ఉండేటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో క్లారిఫై చేసుకుందాం. సో క్లారిఫై చేసుకునేటువంటి ఈ సందర్భంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు మనకి గతంలో కూడా. ఏంటి ఎగ్జాంపుల్? ఆ పరమాత్మని ఎలా కంపేర్ చేసుకోమని చెప్పాడు మనకి, ఒక సముద్రంతో కంపేర్ చేసుకోమని చెప్పాడు. రెండోది ఈ ఆత్మని దేంతో కంపేర్ చేసుకోమని చెప్పాడు అంటే ఒక డ్రాప్ తో. ఈ పదాలు కాస్త గుర్తు పెట్టుకుందామండి కొద్దిగా క్లారిటీగా. అంటే పరమాత్మ ఓషియన్, ఇక్కడ ఆత్మ డ్రాప్, బాగా అర్థం చేసుకుంటాం. అంటే ఇక్కడ పరమాత్ముడు యొక్క మహాసముద్రము, ఇక్కడ ఆత్మ తీసుకుంటే బిందువు. ఇది కాస్త గుర్తు పెట్టుకుంటాం. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవతారుడు ఏం చేస్తున్నాడంటే, ఇంతవరకు నేను ఎటువంటి ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నామంటే, నువ్వు ఒక ఆత్మగా ఎక్కడున్నావు, నువ్వు శరీరంగా బెంగళూరులో ఉండొచ్చు, శరీరంగా నువ్వు ప్రపంచంలో ఉండొచ్చు, ఎందుకంటే ఈ స్థూల శరీరంతో ఉన్నంత వరకు నీకు స్థూల సంస్కారాలు అనేటువంటి ద్వారా నీకు ఈ యొక్క స్థూల ప్రపంచం యొక్క అనుభవం ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు ఊరి పేరు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఎవరు చెప్తారండి సాధారణంగా? ఎవరు చెప్తారండి నేను పరమాత్మలో ఉన్నాను అనే మాట ఎవరు చెప్తారండి మనకి సాధారణంగా? అందరినీ నేను ఉద్దేశించడం లేదు, సాధారణంగా మాట్లాడుకుంటే, మామూలు జనరల్ గా మాట్లాడుకుంటే ఏమండి మీరు ఎక్కడున్నారు అంటే నేను పరమాత్మలో ఉన్నాను అనే మాట మనకి సాధారణంగా వినపడదు. సాధారణంగా ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు ఏమో, కానీ సాధారణంగా వినపడదు. కాబట్టి ఏం చెప్తాడు ఎక్కడున్నానంటే మాత్రం ప్రపంచం యొక్క అడ్రస్ చెప్తాడు. ప్రపంచం యొక్క అనుభవం అనేది అతనికి ఉంది కాబట్టి ప్రపంచంలో ఈ యొక్క స్థూల శరీరం యొక్క ఆ ఎరుక మాత్రమే ఉంది కాబట్టి ఏం చేస్తాడు ఆ స్థూల శరీరం యొక్క ఎరుకతో, అంటే నేను ఎక్కడున్నాను అడుగుతున్నాడు అంటే ఓ ఇది నా శరీరం అడుగుతున్నాడు కాబట్టి, ఎక్కడున్నాను అడుగుతున్నాడు అంటే ఈ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి, అతడు ఎక్కడున్నావు అంటే ఈ కేర్ ఆఫ్ ప్రపంచం అడ్రస్ చెప్తాడు. నేను పలానా ఊర్లో ఉన్నానండి, నేను పలానా ఒక సిటీలో ఉన్నానండి, పలానా పల్లెటూరులో ఉన్నానండి, పలానా దేశంలో ఉన్నాను అనేసి ఈ యొక్క గ్రాస్ వరల్డ్ ఈ యొక్క అడ్రస్ చెప్తాడే తప్ప ఎవరు కూడా అంత తేలిగ్గా నేను పరమాత్మలో ఉన్నానని చెప్పడు. సాధారణంగా అనుభవం రానంత వరకు, అవగాహన కలగనంత వరకు. కాబట్టి ఇంతవరకు మనకి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక ప్రైమరీ ఫ్యాక్ట్ అండి, ఒక ప్రాథమికమైన నిజం ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి, నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నావు. ఇంతవరకు కంప్లీట్ చేసి ఇది ఎస్టాబ్లిష్ చేశాడు అవుతాడు. ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. నెమ్మదిగా అర్థం కావాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలో వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు
హరిప్రసాద్ అనేటువంటి వాడు శరీరంగా తీసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నాడు. కానీ ఇక్కడ అవతారుడు చెప్పేది, సో ఈ శరీరం దాటి నేను ఆత్మగా నన్ను నేను అవగాహన తెచ్చుకున్నప్పుడు నాలో ఒక ఆత్మ ఉంది, నాలో ఒక డ్రాప్ సోల్ ఉంది. కాబట్టి ఆ డ్రాప్ సోల్ ఎక్కడ ఉంది అంటే నేను ఆత్మగా ఎక్కడ ఉన్నాను అంటే ఈ స్థూల ప్రపంచంలో లేను, సూక్ష్మ మానసిక ప్రపంచంలో లేను, నేను ఎక్కడున్నాను, నేను పరమాత్మలో ఉన్నాను. కాబట్టి ఇది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అన్నప్పుడు అవతారుడు ఇంకొక స్టెప్ ముందుకేయడం జరిగింది. అంటే ఒక రకంగా అవతారుడు చెప్పబోయేటువంటి 7 పేజీల్ని 2 రకాల విషయాలు ఎస్టాబ్లిష్ చేస్తాడండి. ఒకటి ప్రైమరీ ఫ్యాక్ట్ ఏంటి అంటే నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నావు. 2వ ఫ్యాక్ట్ ఏంటి అంటే నువ్వే నేను, ఆత్మయే పరమాత్మ, నువ్వెవరో కాదు. 2 ఫ్యాక్ట్స్ అండి. కొద్దిగా కొద్దిగా శ్రద్ధ పెడితే మనకి 2 మాటలు వచ్చేస్తుంది. ఒక 7 పేజెస్ అనేది కంప్లీట్ అయ్యే లోపల మనకు అవతారుడు ఒక అవేర్నెస్ ఇచ్చేస్తాడు. ఒక అంటే నేను ఆత్మగా ఎక్కడున్నాను, పరమాత్మలో ఉన్నాను. కాబట్టి మరి పరమాత్మ ఎవరు? ఆత్మగా నేనే పరమాత్మని. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా మనం జర్నీ చేశాం. ఎలాగా అన్ని సంస్కారాలు, గ్రాస్ ఇంప్రెషన్స్, సటిల్ ఇంప్రెషన్, మెంటల్ ఇంప్రెషన్ దాటిన తర్వాత ఆ నో ఇంప్రెషన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే ఆ మోస్ట్ సోల్ నుండి సమ్ సోల్కి, సమ్ సోల్ నుండి ఫ్యూ సోల్కి, ఫ్యూ సోల్ నుండి ఆ వెరీ ఫ్యూ సోల్కి అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనం కొద్ది క్షణాల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఏం జరగబోతోంది, అసలు నీ లైఫ్ ఏంటి, నువ్వు వచ్చిన పని ఏంటి అనేది మనకు కొన్ని క్షణాల్లో మనకు అవతారుడు చెప్పబోతున్నాడు ముందు ముందు. సో ఇక్కడ ఇది 2 రకాలైనటువంటి ఫ్యాక్ట్స్ ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవతారుడు ఏం చేస్తున్నాడు అంటే, మనం గతంలో చెప్పిన మాట ఒక ఓషన్స్ తో కంపేర్ చేసుకోమని చెప్పాడు. ఓషన్స్ తో కంపేర్ చేసిన తర్వాత ఏం చేయమని చెప్పాడు ఇక్కడ అంటే, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ తోనో, ఒక చిన్న ఒక పాత్రతోనో ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిని నువ్వు విడదీసి సపరేట్ గా తీసుకొచ్చావు. నువ్వు విడదీసుకొని సపరేట్ తీసుకొచ్చినప్పటికీ కూడా అది సముద్రంలో ఉన్నప్పుడు కలిగి ఉండే లక్షణాలు, నువ్వు విడదీసినా కూడా లక్షణాలు ఉన్నాయి కదా, నువ్వు విడదీసినా కూడా లక్షణాలు ఉన్నాయి. అంటే ఏం జరుగుతోంది, అది ఆ యొక్క ఆ సముద్రపు నీళ్లు సముద్రంలో ఉన్నా ఒకే విధంగా ఉంటుంది, సముద్రం నుండి బయటకు తీసినా కూడా వాటి యొక్క లక్షణాలు అనేది అలాగే ఉంటుంది. అంటే ప్రాపంచికంగా, ప్రపంచం యొక్క సముద్రం భాషలో చెప్పాలంటే అది ఉప్పు నీరు. ఎక్కడ ఏ సముద్రంకి వెళ్ళినా కూడా, ఇంటికి తెచ్చుకున్నా కూడా, ఆ ఉప్పు నీళ్ళు ఇంటికి తెచ్చుకున్నా అదేది స్వీట్ వాటర్ అవ్వదు కదా, అది కూడా సాల్ట్ వాటరే. కానీ ఇక్కడ అవతారుడు చెప్పేటువంటిది ఏంటి అంటే, ఇది ఎటువంటి ఓషన్ అంటే సాక్షాత్ పరమాత్ముడి యొక్క ఓషన్. అంటే దీన్ని బట్టి ఏం అర్థం కావాలి, ఆ పరమాత్ముడి యొక్క లక్షణాలు ఏంటి మనకి మొదటే చెప్పేశాడు అవతారుడు. పరమాత్ముడు లక్షణాలు ఏంటి, నువ్వు ఆత్మగా ఉన్నంత వరకు, ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నంత వరకు ఆత్మకి కానీ పరమాత్మకి గల లక్షణాలు 2. మొదటిది అనంతము, 2వది శాశ్వతము. 2 అర్థం కావాలి అంటే నువ్వు ఆ నీటిని, అంటే సముద్రంలో ఉన్నటువంటి నీటిని అది నువ్వు విడదీయడానికన్నా ముందు అది సముద్రంలోనే, సముద్రంతో సముద్రంలోనే ఉంది. కాబట్టి ఆ సముద్రానికి ఉన్నటువంటి లక్షణాలైనటువంటి అనంతము శాశ్వతం అనేది కూడా ఆ బిందువుకి ఉంది. ఒకవేళ నువ్వు సపరేట్ చేసినా కూడా ఆ సముద్రంలో ఉన్నప్పుడు కలిగి ఉన్నటువంటి ఆ అనంతమైనటువంటి లక్షణము, శాశ్వతమైనటువంటి లక్షణం నువ్వు సపరేట్ చేసినా కూడా అందులో కూడా ఆ లక్షణాలు ఏమీ దూరం అవ్వలేదు. అందుకే ఆ ఉద్దేశంతో అవతారుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మనకి, ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఈ యొక్క డ్రాప్ అనేది ఓషన్ నుండి సపరేట్ చేయబడలేదు. కానీ ఎలా సపరేట్ చేయబడింది, ఎందుకు వచ్చింది అనేది కూడా మనకి ముందు ముందు మనకి అవతారుడు చెప్పబోతున్నాడు. కాబట్టి సో తర్వాత మనకి అవతారుడు చెప్పేటువంటి మాటల్ని మనము అంచప్ప గారి ద్వారా ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీచే. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ఎన్ అయోటా ఆఫ్ ఓషన్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది అన్లిమిటెడ్ ఓషన్ ఆర్ ఈజ్ టేకన్ అవుట్ ఆఫ్ ది అన్లిమిటెడ్ ఓషన్ యాజ్ అ డ్రాప్ దట్ దిస్ అయోటా ఆఫ్ ఓషన్ అబ్టైన్స్ ఇట్ ఈస్ సెపరేట్ ఎక్స్టెన్స్ ఎగ్జిస్టెన్స్ యాజ్ అ డ్రాప్ ఆఫ్ ది shoreless ocean.
అండ్ దట్ దిస్ అయోటా ఆఫ్ ఓషన్ బిగిన్స్ టు బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ ది అన్లిమిటెడ్ ఓషన్. అపరిమిత మహాసాగరం నుండి ఒక మహాసాగర లేశం వేరు చేయబడినప్పుడు లేదా అపరిమిత మహాసాగరం నుండి ఒక బిందువుగా బయటకు తీసివేయబడినప్పుడు మాత్రమే ఈ మహాసాగర లేశం అపార మహాసాగరం యొక్క ఒక బిందువుగా ఏర్పాటు అంటే వేరుపడిన ఉనికిని పొందుతుంది. అలా మహాసాగరం యొక్క ఈ మహాసాగర లేశం అపరిమిత మహాసాగరానికి చెందినది ఒక బిందువుగా పరిగణింపబడుతుంది. ఇన్ అదర్ వర్డ్స్ ది ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ అండ్ లిమిట్లెస్ ఓషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ నౌ లుక్డ్ అపాన్ యాజ్ మేర్లీ ఏ డ్రాప్ ఆఫ్ ద ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ అండ్ లిమిట్లెస్ ఓషన్ అండ్ ఇన్ కంపారిజన్ ఆఫ్ టు దట్ ఇన్ఫినిట్ అన్లిమిటెడ్ అండ్ లిమిట్లెస్ ఓషన్ దిస్ అయోటా ఆఫ్ ఓషన్ ఆర్ దిస్ డ్రాప్ ఆఫ్ ది అయోటా ఆఫ్ ఓషన్ ఈజ్ మోస్ట్ ఫైనైట్ అండ్ మోస్ట్ లిమిటెడ్ విత్ ఇన్ఫినిట్ లిమిటేషన్స్ దట్ ఈజ్ ది ఇన్ఫినిట్లీ ఫ్రీ అయోటా ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ఫినిట్లీ బాండ్. మరో విధంగా చెప్పాలంటే అనంతం అపరిమితం అవధులు లేనిది అయిన మహాసాగరం ఇప్పుడు కేవలం అనంతం అపరిమితం అవధులు లేనిది అయిన ఈ మహాసాగరానికి చెందిన ఒక బిందువుగానే చూపబడుతుంది. అనంతం అపరిమితం అవధులు లేనిది అయిన ఆ మహాసాగరంతో పోల్చి చూస్తే మహాసాగరం యొక్క ఈ మహాసాగరం సాగర లేశం లేదా మహాసాగరానికి చెందిన మహాసాగర లేశం అనే ఈ బిందువు అనంత పరిమితులు కలిగిన అత్యంత పరిమితమైనది అనగా అనంతంగా స్వేచ్ఛను కలిగి ఉన్న మహాసాగర లేశం తాను అనంతంగా బంధింపబడి ఉన్నట్లుగా భావిస్తుంది. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కి జై. సిమిలర్లీ the atma which we have compared with a drop of the infinite ocean obtains a seeming separate existence, though in reality it can never be out of the limitless infinite paramatma which we have compared with the infinite unlimited and limitless ocean. But just as the iota of ocean acquires its limitation as a drop through being in the form of a bubble on the surface of the ocean, and the bubble bestows upon the iota of ocean an apparently separative existence from the infinite ocean, likewise the atma which is in Paramatma and is Paramatma apparently experiences separative existence from the infinite Paramatma through the limitations of a bubble of ignorance with which the Atma shrouds itself. No sooner does the bubble of ignorance burst than the Atma not only finds itself in Paramatma but experiences itself as Paramatma. అదే విధంగా అనంత మహాసాగరం యొక్క ఒక బిందువుతో పోల్చబడిన ఆత్మ అనంతం అపరిమితం అవధులు లేనిది అయిన మహాసాగరంతో పోల్చబడిన అవధులు లేని అనంత పరమాత్మ యొక్క అవధులు లేని తనం నుండి వాస్తవానికి ఆవల ఉండడం ఎన్నడూ సాధ్యం కాకపోయినా అది ఒక పైకి కనిపించే వేర్పాటు ఉనికిని పొందుతుంది. ఎలాగైతే మహాసాగర లేశం మహాసాగర ఉపరితలంపై బుడగ రూపాన్ని దాల్చడం ద్వారా బిందువుగా
తన పరిమితిని పొందుతుందో మరియు అదే బుడగా మహాసాగర లేశానికి అనంత మహాసాగరం కంటే వేరుగా కనిపించే ఉనికిని ప్రసాదిస్తుందో అలాగే ఆత్మ పరమాత్మలో ఉంటూ పరమాత్మగానే ఉంటూ తన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమనే బుడగ కల్పించిన పరిమితుల వలన అనంతమైన పరమాత్మ కంటే వేరైన ఉనికిని అనుభవిస్తున్నట్లుగా అగుపిస్తుంది. అజ్ఞానమనే బుడగ పేలిన మరుక్షణం ఆత్మ తాను పరమాత్మలోనే ఉన్నట్టు భావించడమే కాకుండా తాను పరమాత్మనే అనే అనుభవాన్ని కూడా పొందుతుంది. జై బాబా. సో ఇంతవరకు మనకి అవతారుడు చెప్పినటువంటి మాటలు చూస్తే, సో ఇంతకుముందు చెప్పినట్లుగా మనకి రెండు రకాలైనటువంటి ఫ్యాక్ట్స్, రెండు రకాలైనటువంటి నిజాలని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అవతారుడు. మొదటిది ఏంటి అంటే ఆత్మ పరమాత్మలోనే ఉంది, అంటే నువ్వు ఆత్మగా పరమాత్మలోనే ఉన్నావు. రెండోది ఏంటి, నువ్వు ఆత్మగా పరమాత్మయే. సో ఈ యొక్క ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రాసెస్ లో భాగంగా మనకి ఇక్కడ రెండు రకాల విషయాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం మొదటగా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి రెండు విషయాలు కాస్త జాగ్రత్తగా పట్టుకోగలగాలి అవతారుడు చెప్పే మాటల్ని. మొదటిది ఏంటి, పరమాత్మ అయినటువంటి మెహర్ బాబా తనను తాను దేంతో కంపేర్ చేసుకోమన్నాడు అంటే ఓషన్తో కంపేర్ చేసుకోమన్నాడు. ఓషన్ అంటే సముద్రంతో కంపేర్ చేసుకో, అదే విధంగా ఆత్మని ఏం చేయాలి, అదే సముద్రంలో ఉన్నటువంటి బిందువుతో కంపేర్ చేసుకో. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. అక్కడ ఓషన్ పరమాత్మ అంటే ఎవరు అంటే ఓషన్, ఇక్కడ పరమాత్మలోని ఇంకొద్దిగా అర్థం చేసుకుంటే పరమాత్మతోనే, అంటే ఎక్కడుంది ఆ బబుల్, ఎక్కడుంది ఆ యొక్క డ్రాప్ ఎక్కడుంది అంటే ఆ యొక్క బిందువు అనేది సముద్రంలోనే ఉంది, సముద్రంతోనే ఉంది. సో సముద్రంతోనే ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎలా జరుగుతోంది అంటే క్లియర్ గా అది ఎక్కడుంది, అది ఒక ఆత్మగా తీసుకున్నప్పుడు అంటే సముద్రం అనేటువంటి పరమాత్మలోనే ఉంది. అదే విధంగా నిజానికి ఆ యొక్క ఆ ఆత్మే పరమాత్మ అనేది మనకి సెకండరీ ఫ్యాక్టరీ. ప్రైమరీ ఫ్యాక్ట్ తీసుకుంటే సెకండరీ ఫ్యాక్ట్ ఏంటి అంటే నిజానికి ఆ బిందువే, ఆ బిందువులో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మే పరమాత్మ. ఓకే, అంటే ఇక్కడ ఎక్కడ మనం ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోమని చెప్తున్నట్టు అవుతాడు. కానీ ఓకే, అంటే ఆ బిందువు అనేది అంటే ఆ బిందువు అనేది సముద్రంలో కనబడుతోంది. అంటే ఒక్కసారి మనం అందరినీ మన అవతాడు ఏం చేస్తున్నాడు అంటే ఒక్కసారి సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళిపోయాడండి. ఈ క్షణం తీసుకెళ్లి ఒక సముద్రాన్ని చూపిస్తున్నాడు మనందరికి కూడా. సముద్రం కాస్త గమనిద్దాం. సముద్రం గమనిస్తున్నప్పుడు మనకు రకరకాల అలలు కనబడుతున్నాయి, సౌండ్ చేసేటువంటి మనకి ఆ సౌండ్ మనకి క్లియర్ గా వినిపిస్తోంది. ఇప్పుడు జాగ్రత్తగా సముద్రాన్ని గమనిస్తే ఏం కనిపిస్తోంది, ఏం చెప్పాడు అవుతాడు, మన కళ్ళ ముందు కనిపించేటువంటి ఆ మహాసముద్రాన్ని పరమాత్మతో అంటే అవతార్ మెహర్ బాబాతో కంపేర్ చేసుకుని అందులో కనబడుతోంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే అదే సముద్రంలో కొన్ని మనకి బిందువులు కనబడతాయి, ఒక రూపాలు కనిపిస్తుంటే అనేక బిందువులు కనిపిస్తూ ఉంటుంది. అది క్లియర్ గా తెలుస్తోంది ఆ బిందువులు ఎక్కడున్నాయి, ఒడ్డున లేదు, సముద్రంలోనే ఉన్నాయి. కానీ ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు, ఇంతవరకు ఓకే అంటే ఏంటి, ఇక్కడ అంటే ఆత్మ పరమాత్మలోనే ఉంది, అంటే బిందువు సముద్రంలోనే ఉంది, ఆ కళ్ళ ముందు కనబడుతోంది, స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ రెండో ఫ్యాక్ట్ ఏదైతే చెప్పాడు అవుతాడు, నిజానికి ఏం చెప్తున్నాడు, ఆత్మయే పరమాత్మ. ఎందులో, రియాలిటీలో. ఆత్మ ఇన్ రియాలిటీ ఈజ్ పరమాత్మ. నిజానికి నువ్వు ఎవరో కాదు నేనే అంటున్నాడు అవుతాడు. ఇప్పుడు అందరు మనందరి వైపు అంటే వేలు చూపించి నువ్వు ఎవరో కాదు నేనే, నువ్వు నేనే అంటున్నాడు అవుతాడు. అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించేటువంటి బిందు కనబడుతోంది, ఆ బిందు ఎక్కడైతే ఉందో సముద్రం కనబడుతోంది. ఇప్పుడు ఆ బిందువు సముద్రం అయినప్పుడు ఎందుకు సపరేట్ గా ఉంది, ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడండి ఇంతవరకు మనకి. ఇంతవరకు మనకి అవతాడు ఏం చెప్తున్నాడంటే మనకి అక్కడ ఏం కనబడుతోంది. కానీ ఇక్కడ అవతాడు మాట్లాడినటువంటి ఒక లైన్ చూడండి ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ మనకి సెవెంత్ పేరాలో సెకండ్ పేరాలో మనకి అవతాడు చెప్పిన మాట ఏంటి అంటే,
Similarly, the Atma, which we have compared with the drop of the infinite ocean, obtains a seemingly separate existence. Seemingly ante, adi separate ayinattuga undi. Adi nijanga separate avaledu. ఇది సపరేట్ అవ్వలేదు, నిజానికి అందులోనే ఉంది. నిజానికి ఆ ఆత్మయే పరమాత్మ. కానీ దీనిని ఇంకో చోట అవతర్డ్ అపరెంట్లీ అంటాడు. అపరెంట్లీ అంటే ఉన్నట్టు కనబడుతోంది అంతే, నిజానికి లేదు అది. నిజానికి అపరెంట్లీ అంటాడు, ఎందుకంటే ఒక్కసారి ఈ అవతార పురుషుడి యొక్క ఈ మాటల యొక్క అంతరార్థం అర్థం కావాలంటే కొంచెం మనము గత మెహరోపాసనంలో అవతారుడు చెప్పిన ఒక మాటని కాస్త పరిశీలిద్దామండి. కాస్త పరిశీలిద్దాం ఒక మాట. మనకి గతంలో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఒక మార్గం పాత్ గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటండి, పాత్ ఎప్పుడు మొదలవుతుందని చెప్పాడు అవతారుడు మనకి. డీపర్ రియాలిటీ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఈ మాటని కాస్త శ్రద్ధ పెడతామండి ఆ లైన్ ని కొద్దిగా. ఒక్క లైన్ అది. అంటే ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు, ది పాత్ బిగిన్స్ విత్ కాన్షియస్ లాంగింగ్ ఫర్ ద డీపర్ రియాలిటీ. అంటే అర్థం ఏంటి, లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది. ఇక్కడ కొద్దిగా విచారణ చేద్దామండి. అవతార పురుషుడి యొక్క ఈ మాటల ఒక అంతరార్థం ఏమిటి అంటే, అంటే ఇలా ఉంటే నీ మార్గం ప్రారంభం అవుతుంది. అయితే ఇంతవరకు మార్గం ప్రారంభం కాలేని వాళ్ళ విషయం ఏంటండి? ఇలా ఉంటే ప్రారంభం అవుతుందని చెప్తున్నాడు స్పష్టంగా అవుతాడు. ఈ విధంగా ఉంటేనే మార్గం ఆ పాత్ స్పిరిచువల్ పాత్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇంతవరకు ఆ పాత్ బిగిన్ అవ్వకుండా ఎందుకు ప్రారంభించలేకపోయాను? ఇప్పుడు నన్ను నేను విచారణ చేసుకుంటే నాకేం చెప్తున్నాడు అవుతాడు, నువ్వు ఈ పాత్ మొదలు పెట్టాలి అంటే ఒక ప్రపంచంలో ఒక నిజం ఉంది, ఒక రియాలిటీ ఉంది. అది ఎటువంటి రియాలిటీ? అది మామూలు రియాలిటీ కాదు, చాలా ఒక డీపర్ రియాలిటీ. దాన్ని నువ్వు భగవంతుడు అంటావా పరమాత్మ అంటావా నీ చాయిస్. కానీ మొత్తానికి ప్రపంచంలో ఒక రియాలిటీ అనేది ఉంది, అది కూడా చాలా లోతైన నిజం. కాబట్టి అటువంటి లోతైన నిజం కోసము నీ జీవితంలో ఆ లోతైన నిజం పట్ల ఎరుకతో కూడిన తపనతో ఉండనంత వరకు మార్గం ప్రారంభం అవ్వదు. అంటే దీనిని అంటే ఎప్పటి వరకు మార్గం ప్రారంభం అవ్వదు అని కాస్త విచారణ చేసుకుంటే కాస్త విచారణ చేద్దామండి. సో ఇలా ఉంటే పాత్ బిగిన్ అవుతుంది, ఇలా ఉంటే మార్గం ప్రారంభం అవుతుంది అని బల్లగుద్ది చెప్పేస్తున్నాడు అవుతాడు. ఇలా ఉంటేనే జరుగుతుంది, లేకపోతే బిగిన్ అవ్వదు. అంటే బిగిన్ అవ్వకుండా ఏం చేస్తోంది అంటే దాన్ని కాస్త ఇంకొక విధంగా పరిశీలిద్దామండి. ఇక్కడ అవుతాడని చెప్తున్నాడు మనకి, అంటే డీపర్ రియాలిటీ. డీపర్ రియాలిటీకి ఆపోజిట్ ఏంటండి? నిజానికి ఆపోజిట్ ఏంటండి? రియాలిటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? ఫాల్స్. అబద్ధం అంటే ఎప్పుడు నిజం ఎప్పుడు ఎలా ఉంటుంది? లోతుల్లో ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుంది? పై పైన ఉంటుంది అని అర్థం. ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకుంటామండి. ఇది నేను అర్థం చేసుకున్నటువంటి టాపిక్ అండి. నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో మీకు యాజ్ ఇట్ ఇస్ గా మీకు షేర్ చేస్తున్నాను. నాకు అవతారం చెప్తున్నప్పుడు నన్ను నేను కాస్త విచారణ చేసుకుంటున్నప్పుడు ఓకే ఇలా ఉంటే నా జీవితంలో స్పిరిచువల్ పాత్ అనేది బిగిన్ అవుతుంది. అంటే అలా బిగిన్ కాకుండా ఏం చేస్తోంది, ఏది అడ్డుకుంటోంది అంటే ఏం చేస్తున్నాను, ప్రపంచంలోకి వచ్చిన ప్రతిసారి నేను దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అంటే ఒక అబద్ధం మీద ఫోకస్ చేస్తున్నా. ఫాల్స్. ఫాల్స్ అనేది ఎందుకంటే నా కళ్ళ ముందు కనిపించే ప్రపంచం అనేది గ్రాస్ వరల్డ్ కావచ్చు, సటిల్ వరల్డ్ కావచ్చు, మెంటల్ వరల్డ్ కావచ్చు, ఈ మూడిటిని కలిపి మెహర్ బాబా నాలుగే నాలుగు మాటల్లో చెప్పాడు. ఎవరికైనా గుర్తుందండి ఈ ప్రపంచం యొక్క లక్షణం ఏంటి, ఎలా ఉంటుంది అనేది? మన గతంలో నాలుగే నాలుగు మాటలు చెప్పాడు అవుతాడు. ఈ ప్రపంచం అనేది, ప్రపంచానికి వస్తున్నాను కదా, అంటే ఈ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్, అది గ్రాస్ కావచ్చు, సటిల్ కావచ్చు, మెంటల్ కావచ్చు,
ఈ మూడిటి కలిపి నాలుగే నాలుగు లక్షణాలు అని చెప్పాడు ఆ ఉత్తాడు. గుర్తుందండి ఆ నాలుగు లక్షణాలు ఏంటి అని? రెండు గుర్తున్నాయి చెప్పొచ్చు కదా? చెప్పు చెప్పు. ఊహకు లోనైనది, తర్వాత స్వప్నములు. ఓకే గుడ్. నశ్వరమైనది అది బాడీకి వెళ్ళిపోతుంది. ఓకే సున్నా సున్నా పరమాత్మే ఏకైక సత్యం. ఓకే ఓకే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? నాశనం అయ్యేవి అది శరీరాలు బాబా అరుణ, అది శరీరాలు అనే ఊహ ఉత్త కళలు మరి జీరో అన్నయ్య. ఇంకా దానికన్నా ఫస్ట్ పాయింట్ ఏంటి? చూసి చెప్పండి, చూసి చెప్పండి, ఏం పర్లేదు. అది ఫైనైట్ అనేది బాడీస్ నగేష్ గారు, బాడీస్ యాక్చువల్ గా ఫైనైట్ బాడీస్. వేకెంట్ డ్రీమ్. ఓకేనండి ఫస్ట్ పాయింట్ అండి, వేకెంట్ డ్రీమ్ జీరో ఇమాజినేషన్ అనేది చెప్పేశారు చాలా మంది మనకి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ చెప్పేశారు సార్ అని చెప్పారు. స్థూల సూక్ష్మ మానక మానక శరీరాలు పరిమితమైనవి సార్. అవి రూపాలు కలిగినవి, రూపాలు కలిగి ఉండేవి, మార్పుకు లోనయ్యేవి మరియు నాశనమయ్యేవి సార్. ఓకే. ఈ స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు అసత్యమైనవి, అవి సున్నా. ఊహ ఉత్త కళలు పరమాత్మ ఏకైక సత్యం సార్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ ప్రపంచానికి అవతార్ ఇచ్చిన మొట్టమొదటి పేరు ఏంటంటే ఫాల్స్ అండి, అబద్ధం. ఫస్ట్ లైన్ అదే, ఫస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే ఫాల్స్. ఫస్ట్ ఇంపార్టెంట్, ఈ ప్రపంచాలు అనేది ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అంటే ఇది అబద్ధము. దాని తర్వాత చెప్పాడు అవతాడు ఇది అబద్ధము. ఆ తర్వాత ఇక్కడ నువ్వు ఏది సాధించినా, నువ్వు ఎన్ని చేసినా కూడా ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఇట్ ఇస్ జీరో. నీ వరకు హీరో అనుకుంటావేమో, ఇక్కడ ఏది చేసినా ఈ ప్రపంచాలకి సంబంధించినంత వరకు, ఈ శరీరాలకు సంబంధించినంత వరకు, దీన్ని దాటుకొని నువ్వు ఆత్మ సాక్షాత్కారం కలగనంత వరకు, ఈ శరీరాన్ని పట్టుకొని నువ్వు వేలాడుతున్నంత వరకు నీకు అల్టిమేట్ గా చిట్ట చివరిగా మిగిలేది సున్నా. ఆ రెండో లక్షణం చెప్పేశాడు. ఫస్ట్ ఫాల్స్ అండి, అబద్ధం. క్లియర్ గా చెప్పేశాడు ఈ ప్రపంచం అనేది అబద్ధం. ఎందుకంటే తమాష ఏంటి అంటే ఈ సంస్కారాలు ఎంత గొప్పగా జాదు చేసింది నీ జీవితంలో అంటే నేను చెప్తాను చూడు, అది చేసే జాదు ఎంత గొప్పగా ఉంటుందో. అంటే నువ్వు వచ్చిన ప్రతిసారి, నేను వచ్చి నీ వెనక పడుతున్న ప్రతిసారి నేను ఈ వెనక నుండి ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాను ఇది నిజం కాదు అని చెప్పినప్పుడు, ఇది నిజం కాకుండా ఎలా ఉంటుంది, ఇది నిజమే అంటున్నావే, అది దట్ ఈస్ అ ప్రాబ్లం. నేను ఫాల్స్ అని ప్రతిసారి చెప్తున్నా. ఈ ప్రపంచం నీకు ఏదైతే అందమైన ప్రపంచం ఏదైతే కనబడుతుందో అంతే, అంతే చెప్పేశాడు. ఫస్ట్ అబద్ధము, కాబట్టి అబద్ధమైనటువంటి ప్రపంచాన్ని ఎంత నమ్ముకొని ఎంత నువ్వు ఆధారపడ్డా నీకు దక్కేది జీరో. కాబట్టి ఏదో దక్కుతుంది, ఏమో వచ్చేస్తుంది అనుకోవడం అనేది ఇమాజినేషన్. సో ఇదంతా చేసుకుంటూ ఇవన్నీ కలగంటున్నావు కాబట్టి ఏమవుతోంది, అది ఎటువంటి కళ అంటే ఖాళీ కళ, దాని వేకెంట్ డ్రీమ్స్ అన్నాడు అవుతాడు. జస్ట్ నాలుగే నాలుగు మాటలు, నాలుగే నాలుగు మాటలు. సో ఇప్పుడు కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి ఈ ప్రపంచానికి నేను ప్రపంచంలోకి పునర్జన్మ అనే పేరుతో వచ్చిన ప్రతిసారి దీనికి అట్రాక్ట్ అవుతున్నాను, అంటే నన్ను నేను విచారం చేసుకుంటున్నాను, నాతో నేను కనెక్ట్ చేసుకుంటున్నాను అవతారుడు చెప్పిన మాట. అంటే ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తినా కూడా నేను ఆధ్యాత్మిక మార్గం అనేది ఎందుకు ప్రారంభించలేకపోయాను అంటే, నన్ను నేను విచారం చేసుకుంటే నాకు ఎలా అర్థం చేయించాడు అవతారుడు అంటే, స్పష్టంగా
స్పష్టంగా ఏంటి ఇక్కడ స్పష్టంగా అంటే ఎందుకు నాకు మార్గం ప్రారంభం కాలేదు అంటే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ఎప్పుడు మార్గం ప్రారంభం అవుతుంది? లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది. మరి ఎప్పటి వరకు మార్గం ప్రారంభం అవ్వదు అంటే ఆ లోతైన నిజానికి ఆపోజిట్ ఏంటంటే పై పై కనబడే అబద్ధం. కాబట్టి నా కళ్ళ ముందు కనిపించేటువంటి గ్రాస్ వరల్డ్ కావచ్చు, నేను ఏ కాన్షియస్ లో ఉన్నానో, ఈ గ్రాస్ బాడీ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఇది ఏంటిదంతా కూడా అంటే ఇది ఒక రకమైనటువంటి అబద్ధం, పై పై కనబడే అబద్ధం. అందుకే అవతారం అపరెంట్లీ ఫాల్స్ అన్నాడు. అపరెంట్లీ ఇది పై కనబడుతోంది, నీకు అలా పై పై కనిపిస్తుంది అంతవరకే. కాబట్టి ఎంతకాలం అయితే పై పై కనబడేటువంటి అబద్ధం కోసము ఎరుక లేని తపనతో, అక్కడ ఆధ్యాత్మిక మార్గం ఏం చెప్పాడు అవుతాడు, అది ఎరుక, ఎరుకతో కూడిన తపన. కానీ ప్రపంచంలో ఎటువంటి తపన ఉంది అంటే ఎరుక లేని తపనతో ఉన్నావు. సో దీన్ని బట్టి యథార్థం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అవతాడు యొక్క అంతరార్థం ఏంటి, ఆ మాట వెనక ఉన్న అంతరార్థం ఏంటి అంటే నేను ఎంతకాలం అయితే నేను పై పై కనబడే అబద్ధం కోసము ఎరుక లేని తపనతో ఉన్నంత కాలము నేను ఆధ్యాత్మిక మార్గం అనేది ప్రారంభం అవ్వదు. అందుకే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, ఎందుకు నా పునర్జన్మ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది, మళ్ళీ మళ్ళీ వచ్చిన ఈ లోకానికి రకరకాల రూపాలతో, రకరకాల పేర్లతో, రకరకాల సంస్కారాలతో ఎందుకు వచ్చిపోతున్నాను అంటే కారణము వచ్చిన ప్రతిసారి అబద్ధమైన ఈ ప్రపంచాన్ని నిజంగా అనుభవిస్తున్నాను. కాబట్టి నా రాకపోకలు ఎక్కడ కూడా కనీస ఇంటర్వెల్ లేకుండా కూడా కంటిన్యూస్ గా ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. వచ్చిన పని ఎందుకు వచ్చానో తెలియదు, ఎందుకు ఉన్నానో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలియదు, ఇది చెప్తున్నాడు అవతాడు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం ఇదే మనకి ఇక్కడ మాట చెప్పిన మాట, ఇదే విషయాన్ని మనకి ఆ 7th పేజీలో కూడా చాలా క్లియర్ గా రాశాడు అవతాడు. సీమింగ్లీ అన్నాడు, సీమింగ్ సపరేట్ ఎగ్జిస్టెన్స్. నీకు సపరేట్ అయినట్టుంది కదా, నిజంగా సపరేట్ అవ్వలేదు, నీకు అలా కనబడుతోంది, నీకు అలా కనబడుతోంది అన్నప్పటికీ కూడా నీ సంస్కారాలు అలా చూపిస్తోంది. ఈ ప్రపంచము నిజం అని చెప్పింది ఎవరు? ఎప్పుడైనా నిన్ను నువ్వు విచారం చేసుకున్నావా? నీకు ఎవరు చెప్పట్లేదు, చుట్టుపక్కల వెతికితే ఎవరు లేరు. ఎవరు నాకు చెప్తున్నారు ఈ ప్రపంచం అనేది నిజమని? ఈ ప్రపంచం అనేది మనం ఇంకా ఎంతో పొందితే కూడా మన హీరో అవుతామని ఎవరు చెప్తున్నారు? అరే పక్కన ఎవరు లేరే, వెనక చూస్తే ఎవరు లేరే, అంటే లోపల ఉన్న నీ సంస్కారాలే అలా జాదు చేసి నీ ప్రపంచమే నిజమైనది అనే విధంగా నేను నమ్మిస్తోంది. కాబట్టి దాని జాదులో పడకండి. దాని యొక్క ఎందుకంటే జాదులో పడకుండా ఉండాలి అంటే దాని గుట్టు తెలిసినటువంటి వాడైనటువంటి జాదుగర్ నేను అన్నాడు అవుతాడు. జాదుగర్ ఎవరు? ఇప్పుడు మనతో మాట్లాడేవాడు జాదుగర్. కాబట్టి ఆ జాదులో పడకండి. కాబట్టి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే చాలా స్పష్టంగా చెప్పాడు అవుతాడు. కాబట్టి ఎంత వరకు అవ్వదు అంటే ఈ ప్రపంచంలో ఒక నిజం ఉంది. సో మెహర్ బాబా నాకు, నేను ఒకసారి విచారం చేసుకున్నా ఇప్పుడు మాట్లాడేవాడే నాకు డీపర్ రియాలిటీ. ఎవరో కాదు, నేను వెతుకోవాల్సిన అవసరం. ఈ క్షణం నాతో మాట్లాడుతున్న అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాయే నాకు సంబంధించినంత వరకు అది కేవలం ఒట్టి రియాలిటీ కాదు. ఆయన ఆయన డీపర్ రియాలిటీ. ఆయన గురించి తెలుసుకోవాలన్నప్పుడు లోతుల్లోకి వెళ్ళాలి. అది ఎవరికి సాధ్యపడుతుంది? మోస్ట్కి సాధ్యపడదు, సమ్ కూడా అసలు కాస్త సాధ్యపడుతుంది. అసలైన సిసలైన సాధ్యపడేది ఎవరికి అంటే ఫ్యూసోల్స్ కి. ఇప్పుడు అర్థమైంది కదండి, అవతాడు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక అంతరార్థం. ఐఎమ్ ఫర్ ఫ్యూసోల్స్ ఎందుకన్నాడు అవతాడు? ఎందుకన్నాడు అంటే క్లియర్ గా ఏమవుతోంది అంటే ఆ యొక్క పాత్ అనేది బిగిన్ చేయడమే కాకుండా, మనం గతంలో చెప్పుకున్నాం, గతంలో ఒక మాట చెప్పుకున్నాం, ఎందుకంటే మనకి అవతారుడు ఐఎమ్ ఫర్ ఫ్యూ అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి వెనక ఉండే అంతరార్థం ఏంటండి? ఒక్కసారి ఎవరైనా గుర్తుందండి మీకు, ఎందుకు మెహర్ బాబా ఐఎమ్ ఫర్ మోస్ట్ అనుకుండా, ఐఎమ్ ఫర్ సమ్ అనుకుండా, ఐఎమ్ ఫర్ ఫ్యూ అనే మాట వెనక ఉన్న అంతరార్థం ఏంటండి? ఎవరికైనా గుర్తుందండి? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను క్వశ్చన్ అండి. సో మెహర్ బాబా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఐఎమ్ ఫర్ ఫ్యూ సోల్స్ అని చెప్పాడు అవుతాడు. నేను చెప్పే మాటలు, నేను చెప్పినటువంటి జీవితాన్ని నిజానికి అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసేది ఎవరు అంటే ఆ ఫ్యూ సోల్స్ అని చెప్పాడు. నాట్ మోస్ట్ సోల్స్, నాట్ సమ్ సోల్స్ అని కాకుండా ఫ్యూ సోల్ అని చెప్పడానికి ఆ అవతారుడు చెప్పిన మాట వెనక ఉన్న అంతరార్థం ఏంటో అనేది మన గతంలో చెప్పాడు అవుతాడు.
సో ఎవరికైనా గుర్తుంటే ఆ మాట కొంచెం షేర్ చేస్తారా? ఎవరైనా గుర్తుంటే చెప్తారు. అంటే అన్నయ్య వాళ్ళు తండ్రి మాట మాత్రమే వినే బిడ్డలు కదా అన్నయ్య, మళ్ళీ తండ్రిలా తయారయ్యేటువంటి బిడ్డలు. ఓకే, ఇప్పుడు తండ్రి మాట తండ్రి మాట మాత్రమే వింటున్నారు అన్నయ్య, మాట తండ్రి మాట మాత్రమే వింటున్నారు ఆ బిడ్డలు, తర్వాత తండ్రిలా తయారైపోయారు అన్నమాట. అందుకే బాబా అంటే ఫ్యూసోల్లో తండ్రి మాట మాత్రమే వినే బిడ్డలుగా తయారయ్యారు అంటే దాని వెనక ఉన్న కారణం ఏంటి? మీనాక్షి, యాక్చువల్లీ అన్నయ్య బాబా సంసోల్స్ కి పాత్ బిగిన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఫ్యూసోల్స్ తీసుకుని వాళ్ళు మాత్రమే ఒక పాత్ ని ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అన్నమాట భగవంతుని. కొనసాగిస్తారు, ఎస్, ఆ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. ఆ పాయింట్ అంటే మోస్ట్ లో ఉన్న వ్యక్తికి పాత బిగిన్ చేయలేదు, సమ్కి వచ్చేసరికి మాత్రం పాత బిగిన్ అయింది. పాత బిగిన్ అయినప్పటికీ కూడా ఎందుకంటే అవతారుడికి నేను ఆ బాబా దగ్గరికి వెళ్తున్నానండి, బాబా చెప్పిన జీవితం అనేది నేను ప్రారంభిస్తానని చెప్పడం వేరు, కొనసాగిస్తూ ఆయనకి దగ్గర అవడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు బాబా చెప్పింది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా దగ్గర చేరుకోరా, నేను చెప్పిన జీవితాన్ని గడుపుతూ నా దగ్గరికి చేరుకోరా అని చెప్పినప్పుడు బాబా స్టార్ట్ చేశాను బాబా, ఓకే స్టార్ట్ చేసావు, ఇక్కడ నాకన్నా దూరంగా ఉన్నావు ఏంటరా, నాకు ఇంకా నా దగ్గర అవ్వలేదే. అంటే సంసోలు ఏం చేస్తున్నారు, పాత బిగిన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతోంది, సంసోలు అనేటువంటి వాళ్ళు పాత బిగిన్ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోయర్ ప్లేన్స్ లో చాలా మంది స్టక్ అయిపోతున్నారే, చాలా మంది స్టక్ అయిపోతున్నారు. అంత తేలిక కాదు, అక్కడ ఒక్కసారిగా అక్కడ నుంచి క్రాస్ చేయడం అనేది ఆ లోయర్ ప్లేన్స్ నుంచి హయ్యర్ ప్లేన్స్ కి రావాలి. హయ్యర్ ప్లేన్స్ అంటే ఏంటి, ఫోర్త్ ప్లేన్ దాటి రావాలి. కానీ రావటం లేదే, చాలా మంది వారు రావట్లేదు, అక్కడే స్టక్ అయిపోతున్నారే. కాబట్టి దగ్గర అయ్యేది ఎవరు, పాత బిగిన్ చేసిన వాడు భగవంతుడికి దగ్గర అవ్వడు. పాత అనేది కూడా కొనసాగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి, ఎందుకంటే పాత బిగిన్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ చేసినటువంటి పాతని మనము నిరంతరాయంగా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయడం బట్టే నువ్వు మొదలు పెట్టిన ప్రయాణం అనేది గమ్యం చేరడానికి అవకాశం ఉంది. తప్ప నేను ప్రారంభించేశానండి, ఈరోజు ప్రారంభించానండి, ఓకే ప్రారంభించావు, అసలు నీ ప్రయాణం చేస్తున్నావు లేదండి, జస్ట్ నేను స్టార్ట్ చేశానండి అంతే. అదేంటి అది, స్టార్ట్ చేసి నువ్వు గమ్యానికి ఎలా చేరుతావు? నువ్వు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్టార్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ స్టార్ట్ చేసినటువంటి జర్నీ అనేది కంటిన్యూ చేయాలి కదా. అలా కంటిన్యూ చేసిన వాళ్ళు ఫ్యూ సోల్స్. అందుకు తండ్రి మాట వినే బిడ్డలు, తండ్రి మాట మాత్రమే వినే బిడ్డలుగా అంత పరిపక్వత ఎలా వచ్చింది అంటే ఆ వాళ్ళకి సంబంధించినంత వరకు గాడ్ అలోన్ ఇస్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్ అనేటువంటి మాట వాళ్ళు పూర్తిగా అనుభవిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి ఫ్యూస్టోల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు మెహర్ బాబా మాట మాత్రమే వింటావు అంటావు, నువ్వు ఎవరు మాట అంటే ఇంక ఇక్కడ ఈ లోకంలో ఎవరు లేరు కదండి మెహర్ బాబా తప్ప అంటాడు. చూడండి ఎంత స్టేట్మెంట్, ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఏం స్టేట్ ఏమంటున్నాడు యాక్చువల్ గా, అదేంటండి మొన్నటి వరకు మా మాట విన్నావు, మేము చెప్పిన మాటలు విన్నావు, ఒక్కసారిగా అదేంటి ఇలా తయారు, అప్పటిదాకా తెలుసుకుంటున్నానండి, ఇప్పుడు కాస్త స్పష్టత వచ్చిందండి, ఇక్కడ ఉండేది మెహర్ బాబా మాత్రమే, ఉండేది ఆయన అస్తిత్వం మాత్రమే, పరమాత్ముడే ఉన్నాడండి ఇక్కడ, అక్కడ ఎవరు లేరండి. వినదలుచుకుంటే ఆయన మాట మాత్రమే వినాలండి, ఆయన తప్పించి ఆయన నిజస్వరూపుడు ఆయనేనండి, మిగతావన్నీ అబద్ధాలండి, ఇవన్నీ భ్రాంతి, ఇదంతా ఏమి లేదు, మీరు భ్రాంతి, మీరు చెప్పిన మాటలు భ్రాంతి, ఇది కాదండి. కాబట్టి నేను ఆయన చెప్పిన మాటలే నాకు నిజం అనిపిస్తోంది. ఎగ్జాంపుల్ కనెక్ట్ చేసుకుంటే ఒక్కసారి హస్తామలకుడు జీవితం అనేది ఒక్కసారి మనం కాస్త రిపీట్ చేసుకుందాం. హస్తామలకుడు అంటే ఎవరు అంటే ఒక పిల్లవాడు, ఒక చిన్న పిల్లవాడు పుట్టుకతోనే ఎటువంటి మాటలు మాట్లాడటం లేదు, చాలా జడంగా ఉన్నాడు, అసలు ఎవరితో కాంటాక్ట్ లేదు, అసలు ఎటువంటి చలనం లేదు, పెడితే తింటాడు, వేస్తే ఏదైనా బట్టలు వేసుకుంటాడు. అలాంటి పిల్లవాడు ఎటువంటి స్పందన లేదు, తల్లిదండ్రులకి స్పందన లేదు, సమాజానికి స్పందించడం లేదు. ఆ విధంగా ఉన్న పిల్లవాడు కాస్త పెరిగి పెద్ద అయ్యాడు, పది 12 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం పిల్లవాడు అలాగే ఉన్నాడు. సో ఆ టైంలో ఎవరు చెప్పారు, ఆ టైంలో అంటే ఒక వ్యక్తి సజెస్ట్ చేస్తాడు, ఆ పిల్లవాడి తండ్రి పేరు ప్రభాకర శాస్త్రి. శాస్త్రి గారు మీరు ఏం చేస్తారంటే రేపు సాక్షాత్ అపర శంకరుడు అయినటువంటి ఆదిశంకరాచార్య మన ఈ వీధిగా వెళ్తున్నాడు,
సో ఈ వీధికి వెళ్తున్నప్పుడు మీరు చాలా అదృష్టవంతులు, ఒక్కసారి మీ కొడుకును వెళ్ళేసి ఆయన చూపించండి, ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం చేత మీ పిల్లవాడికి మాట వస్తుంది, మీ పిల్లవాడికి పూర్తిగా అందరిలాగా అంటే నార్మల్ గా ఉంటాడు అన్నప్పుడు, సో యాజ్ యూజువల్ గా ఆ రోజు ఆదిశంకరాచార్య ఆ గ్రామానికి రావడం జరిగింది. కూర్చున్నారు, కూర్చోరాగానే ప్రభాకర శాస్త్రి వచ్చాడు. వచ్చి తన కొడుకు అయినటువంటి బిడ్డను తీసుకొచ్చి, గురుదేవ వీడు పుట్టినప్పటి నుంచి ఏం చల్లం లేదు, ఇలాగే ఉన్నాడు, ఏం మాట పలుకు లేదు, ఒక నవ్వు లేదు, ఏడుపు లేదు, నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఎటువంటి చలనమే లేదు, ఒక జడంగా ఉన్నాడు. కథ చూడండి, ఏదో ప్రాబ్లం అనుకుంటాను, లేకపోతే మోగవాడా చెవిటివాడా, ఏ మాకేం అర్థం కాలేదన్నప్పుడు, అవునా ఆ పిల్లవాడిని నా దగ్గర తీసుకురామని చెప్పి నిలబడి డైరెక్ట్ గా ఆదిశంకరాచార్య ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ స్వరూపం ఏంటి అని నాలుగు రకాల క్వశ్చన్స్ అడుగుతాడు ఒక ప్రశ్నలోనే ఆదిశంకరాచార్య. ఆ పిల్లవాడు నోరు తెరవగానే, నేను ఈ శరీరాన్ని కాను, మనసుని కాదు, బుద్ధిని కాదు, నేను చైతన్య స్వరూపమైన ఆత్మస్వరూపుని అంటాడు. ఇలా కొన్ని దీని ఒక రకంగా మొత్తము అక్కడ ఉండే వాళ్ళందరికీ షాక్ అన్నమాట, ఒక షాక్ షాక్ వెళ్ళిపోతారు. ఇదేంటి పిల్లవాడికి మగవాడు చెవిటివాడు అనుకున్నాను తప్పించి ఇతడు మాట్లాడడమే కాకుండా ఇంత గొప్ప ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు ఈ పిల్లవాడు, ఇంత ఆత్మానందాన్ని అనుభవించడానికి ఆత్మ జ్ఞానం అనేది పిల్లవాడికి ఎలా వచ్చింది అన్నప్పుడు అందరు ఆశ్చర్యపోతున్నప్పుడు, అప్పుడు ఆ పిల్లవాడికి అప్పటికి పేరు పెట్టలేదు, పెట్టకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి తోటి శిష్యులంతా కూడా అడుగుతారు ఆదిశంకరాచార్యం, గురుదేవ ఈ పిల్లవాడికి పేరు పెట్టలేదంట, మీరే పెట్టండి అన్నప్పుడు, అప్పుడు ఏం చెప్తాడంటే, చేతిలో ఒక నెల్లికాయ ఒక ఆమ్లాన్ని పెడితే ఎంత స్పష్టంగా నీకు కనబడుతోందో, ఒక మనిషి కనబడుతోందో, అంత స్పష్టంగా ఈ పిల్లవాడు భగవంతుని చూడగలుగుతున్నాడు. ఆ భగవంతుని చూడగలుగుతున్నాడు కాబట్టి వెంటనే ఇతని పేరు ఏంటంటే హస్త ఆమలకుడు, హస్తామలక అని పేరు పెట్టాడు. అప్పుడు అందరూ అడుగుతారు, అప్పుడు అడుగుతాడు ఆదిశంకరాచార్య, నీకు నీకు మూగతనం లేదు కదా, నీకు చెవుడు లేదు కదా, వీళ్ళేం మాట్లాడుతున్నారో నీకు తెలుస్తోంది కదా అన్నప్పుడు, తెలుస్తోంది అన్నాడు. వీళ్ళేం వీళ్ళంతా నేను తిడుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, అది తెలుస్తుంది, ఆ తెలుస్తోంది అన్నాడు. నీకు చెవుడు లేదు కదా, నువ్వు వినిపిస్తోంది, నీకు మాటలు వస్తుంది, నాకు మాటలు వస్తుంది, కానీ ఎందుకు నువ్వు ఎవరితో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి, ఎవరు చెప్పింది వినకపోవడానికి కారణం ఏంటి, నువ్వు ఎందుకు ఇంతకాలం వరకు 12 ఏళ్ల వరకు కూడా ఎందుకు అంత జడంగా ఉండిపోయావు అంటే, అతను ఆ పిల్లవాడు చెప్పినటువంటి ఆన్సర్ ఇప్పుడు సరిగ్గా అవతాడు మాటకి కనెక్ట్ చేసుకోవచ్చండి. ఆ పిల్లవాడు ఎలా ఫ్యూసల్ అయ్యాడంటే మాత్రము, అతను చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఒక సాధకుడికి ఉపయోగపడే మాట. మెహర్ బాబా మాట మాత్రమే వినే బిడ్డగా తయారు కావడానికి హస్తామలకు చెప్పినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇక్కడ స్పందించడానికి మాట్లాడడానికి నాకు మీరు తప్ప ఎవరు లేరండి అన్నాడు. నేను మీకోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడొస్తాడు ఈ పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు నా గురుదేవుడు, ఎప్పుడొస్తాడు, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. గురుదేవ ఈ లోకంలో, ఈ లోకంలో, ఈ భ్రాంతిపూర్వకమైనటువంటి లోకంలో సత్య స్వరూపులు మీరే, సత్య స్వరూపులైనటువంటి మీకు ఈ మానవ జన్మ ఉపయోగపడాలి అంటే నేను స్పందించాల్సింది, నేను వెంటనే రెస్పాండ్ అవ్వాల్సింది, నేను మిమ్మల్ని చూడాల్సింది, మీతో మాట్లాడాల్సింది మీతోనే, ఈ ప్రపంచంతో కాదు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఏకైక నిజస్వరూపులు మీరు మాత్రమే గురుదేవ అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళకి షాక్ అన్నమాట. ఇదే ఇదే ఫ్యూ సోల్ జరిగే పని. అంటే కొద్ది ఆత్మలు ఎలా ఉంటారు అంటే దాని వెనక అంతరార్థం అండి. అలాగని మెహర్ బాబా మోస్ట్ సోల్ ని ఒక రకంగానూ సంసోల్ అని చూడడం అనేది ఆ అవతార యొక్క అంతరార్థం కాదు. నువ్వు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి ఎప్పటికైనా కూడా ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఇది ఈ మెహరాపాసుని కొనసాగిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కళలో నీళ్లు పెట్టుకుంటూ ఒక మాట చెప్తాడని నాకు చాలా ఆనందం అనిపించింది. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, హరి ఫ్యూ సోల్స్ గురించి బాబా చెప్పిన మాటలు వింటూ ఉంటే అది అంటే ఆ థాట్ ఉండొచ్చో ఉండకూడదో నాకు తెలియదు, కానీ షేర్ చేస్తాను నీకు అన్నప్పుడు చెప్పండి అన్నప్పుడు, అంటే చచ్చిపోయే లోపల కనీసం ఒక్క రోజైనా బాబా మాట మాత్రమే వినే బిడ్డగా బతకాలనిపిస్తుంది హరి అన్నాడు. ఒక్కరోజు వీలు ఉంటే ఈ జన్మకు నాకు సాధ్యపడుతుందో లేదో నాకు కూడా నాకు తెలియదు. ఎందుకో బాబా ఫ్యూ సోల్స్ గురించి, బాబా చెప్పినటువంటి అత్యద్భుతమైన జీవితం గురించి, మనకి జన్మలో ఇచ్చిన అవకాశాలని ఒక్కొక్కసారి గుర్తిస్తే ఎంత గొప్పగా అనిపిస్తుంది హరి అంటాడు. ఒక్కరోజున బతకాలనిపిస్తుంది, ఒక్కరోజు 24 అవర్స్ పోనీ ఒక గంట
పోనీ ఒక్క నిమిషం చచ్చే లోపల ఒక్క నిమిషం అయినా ఆయన మాట మాత్రమే వినే బిడ్డగా ఉన్నాడు. ఆ జీవితాన్ని ఒకసారి చవి చూడాలి ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు హస్తామలకుడు ఎలాగైతే ఆ జీవితాన్ని చూస్తాడో, ప్రపంచాన్ని ఎంత తుచ్ఛంగా చూస్తాడో, గురువు కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు నిజ స్వరూపులు మీరే గురుదేవా, మీకు స్పందించాల్సింది, నేను మాట్లాడాల్సింది, నేను చూడాల్సింది మిమ్మల్ని. ఇక ఈ ప్రపంచ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎవ్వరు లేరు గురుదేవ, నాకు ఎవ్వరు కనిపించడం లేదు. అంటే ఇక్కడ అవతాడు చెప్పినటువంటి ఫాల్స్, అవతాడు చెప్పిన జీరో, అవతాడు చెప్పినటువంటి ఇమాజినేషన్, అవతాడు చెప్పినటువంటి వ్యాకంట్ డ్రీమ్స్ ని అక్కడ హస్తామలుడు అనుభవిస్తున్నాడు, స్పష్టంగా అనుభవిస్తున్నాడు. కరెక్ట్ గా కళ్ళ ముందు ఏం కనబడుతోంది, ఫాల్స్. ఇది అబద్ధం గురుదేవ. ఈ లోకానికి నేను వచ్చిన దేనికి, జన్మ దేనికి, నిజం కోసం వచ్చాను, నిజ స్వరూపాన్ని అనుభవించడానికి వచ్చాను, నిజ స్వరూపాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి వస్తున్నప్పుడు ఈ అబద్ధమైన ప్రపంచంతో నాకేం పని గురుదేవా. ఎంత గొప్పగా చూడండి ఆ మాట, ఎంత స్పష్టంగా ఇచ్చాడు అవతాడు. ఈ నాలుగు మాటల్ని అనుభవిస్తున్నాడు అండి అక్కడ హస్తామలకుడు. అదంతా సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుందండి, పడుతుంది. అదే అవతారు చెప్పాడు కదా, కష్టమే, నేను చెప్పిన మాట నీవు ఆచరించకపోవడం కష్టమే, కానీ సాధ్యపడుతుంది. ఎప్పటికప్పుడు మనకు ఉపశమనం ఇస్తున్నాడు అవతాడు, ఎక్కడికక్కడ రిలీఫ్ ఇస్తున్నాడు. కష్టమే డెఫినెట్ గా, నేను సులువు అని చెప్పను, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతా. నేను చెప్పినట్లుగా నువ్వు ఆలోచించడం కష్టమే కానీ సాధ్యపడుతుంది, నేను చెప్పినట్లుగా నువ్వు మాట్లాడడం అనేది కష్టమే కానీ సాధ్యపడుతుంది, నేను చెప్పినటువంటి ఒక జీవితాన్ని గడపడం అనేది కష్టమే కానీ సాధ్యపడుతుంది. అలా సాధ్యపడేలా నా నిత్య సహచరత్వం, నా తోడు నీకు ఎప్పుడు ఉంటుంది. ఇంతకు మించిన ధీమా మనకి లోకంలో ఈ భూమి మీద ఎవరిస్తారండి? ఈయన మనతో మాట్లాడేవాడు ఇస్తున్నాడు ఈ క్షణం మనకి. అందుకే అంటున్నాడు, మేక్ మీ యువర్ కాన్స్టాంట్ కంపానియన్, నన్ను నీ నిత్య సహచరుడుగా మలుచుకోగలిగితే ఇదంతా జరుగుతుంది, లేదా ఏది జరగదు. లేదు, నీకు ఈ ప్రపంచమే కాన్స్టాంట్ కంపానియన్ అంటావా? ఇది ఇప్పుడు కాన్స్టాంట్ గా ఉండదు. కాన్స్టాంట్ అంటే ఏంటి, స్థిరంగా ఉండేది, నిత్యంగా ఉండేది, నిజంగా ఉండేది, శాశ్వతంగా ఉండేది. అటువంటి తోడు ఎవరు, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నాడు అవుతాడు. ఎవరుంటారు నీకు ఇక్కడ, ఊహ తెలిసినప్పటి నుండి నీకు నువ్వు ఈ తోడు ఉంటే సరిపోతుంది. ఆ తోడులు ఇప్పటి వరకు ఎంతమంది ఫిల్టర్ అయిపోయారు, ఎంతమంది నీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు, ఎంతమంది కొత్త మొహాలు కనిపెడుతున్నారు. మారిపోతుంది ప్రపంచం, ఎందుకంటే ఇది అబద్ధం, ఇది శూన్యము. నువ్వు ఎక్కడ ఎంత పొందినా కూడా శూన్యమే. ఇది బాగా డైజెస్ట్ అవ్వాలండి ఈ నాలుగు పాయింట్లు. నీకు బాగా పరిచయం ఉన్నటువంటి మొట్టమొదటిది ఏంటి, శరీరము. రెండోది ప్రపంచము. శరీరానికి సంబంధించినంత వరకు ఏం చెప్పాడు అవుతాడు, మొదటిది పరిమితము, రెండు రూపం కలది, మూడోది ఏంటి, నిరంతరము మార్పు చెందేది, నాలుగోది నాశనం అయ్యేది. ఈ శరీరం యొక్క లక్షణాలు ఈ నాలుగు, ప్రపంచం యొక్క లక్షణాలు ఆ నాలుగు. ఇప్పుడు చెప్పు నీకేం కావాలి, ఇప్పుడు చెప్పురా నీకేం కావాలి, నీకు ఏం కావాలి, హ్యాపీనెస్ కావాలా, బ్లిస్ కావాలా? నీకు కావాల్సింది అప్పటికప్పుడు నీకు తింటేనో కంటేనో లేకపోతే చూస్తేనో ఏదో వాసన చూస్తేటువంటి పొందేటువంటి సంతోషం కావాలా, నిత్యమైనటువంటి నీకు ఆనందం కావాలా, ఏం కావాలి ఇప్పుడు నీకు? నీకు కావాల్సింది ఆనందం కావాలి. ఆనందం అనేది దేనికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. ఆత్మ ఎప్పుడు కూడా నిరంతర దేనికి మారకుండా నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. ఆత్మ గురించే మనకు అవతారుడు గత 50 రోజుల నుంచి అదే చెప్తున్నాడు, ఇదే చెప్తున్నాడు అండి. గత 50 రోజుల నుంచి ఇదే చెప్తున్నాడు మనకి, నువ్వు ఆత్మవి, నువ్వు నాలోనే ఉన్నావు, నువ్వు ఆత్మవే. కాబట్టి నీకు అవగాహన తెచ్చుకో, ఇప్పటికిప్పుడు నీకు అనుభవం రాకపోవచ్చు కానీ అవగాహన తెచ్చుకో. నువ్వెవరో నీ అంతర్గతంగా నువ్వు ఒక ఎస్టాబ్లిష్ చేసుకో. ఒక ఫ్యాక్ట్, ఇది ఒక నిజము. ఇక్కడ వచ్చేసరికి అదే చెప్తున్నాడు అవుతాడు, ఎస్టాబ్లిష్ చేసుకో. నేను సెకండ్ పార్ట్కి వెళ్ళే లోపల ఇది ఎస్టాబ్లిష్ చేసుకో, నువ్వు ఆత్మగా నాలోనే పరమాత్మలోనే ఉన్నావు. తర్వాత సెకండరీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, నువ్వే నేను రా, నువ్వెవరో కాదు, నువ్వే నేను. కానీ ఆ నువ్వు నేనవ్వడానికి ఏం చెయ్యాలనేది నేను మొదలు పెడతాను. అసలైనటువంటి స్పీక్స్, అసలైన వచనాలు మనకి ఈరోజుతో మొదలవుతుందండి. అసలైన మాటలు కొద్ది క్షణాల్లో మొదలవుతుంది. అసలైన ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పాడండి మనకి అవతాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడండి? ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం ఆ స్టేట్మెంట్ ని, ఆ టైటిల్ని. ఎరుకలేని భగవంతుడిగా, భగవంతుడిని ఎరుకగల భగవంతుడిగా తయారు చేయడానికి. అరే అంతేనండి, అంటే ఇక్కడ గాడ్ స్పీక్స్ టు
అన్కాన్షియస్ డివినిటీ టు మేక్ కాన్షియస్ గాడ్ అండి. నల్లద గారు అంటే ఎరుకతో కూడిన భగవంతుడిగా మలచడానికి ఎరుక లేని దైవత్వంతో భగవంతుడు వచిస్తున్నాడు. ఇప్పుడు హరిప్రసాద్ అనేవాడు ఎవరు అంటే నాలో ఏముంది, ఆత్మ చెప్పలేదండి అవతాడు, డివినిటీ ఉంది. దేర్ ఇస్ ఎ డివినిటీ. ఆత్మకి ఇంకో పేరు పెట్టాడు ఆయన. ఒక డివినిటీ ఉంది, నీలో ఒక డివినిటీ ఉంది, కానీ అది ఎలా ఉంది ఆ డివినిటీ అనేది అన్కాన్షియస్ గా ఉంది. నీలో దైవత్వం ఉంది రా, నీకు నీ లోపల ఉంది, ఆత్మరూపంలో దైవత్వం ఉంది. ఆ దైవత్వానికి సంబంధించినటువంటి ఎరుక నీకు లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లం. అన్కాన్షియస్ డివినిటీగా ఉండిపోయావు. కానీ నేనేం చేస్తున్నాను, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది హరిప్రసాద్తో కాదు, నేను మాట్లాడేది ఒక అన్కాన్షియస్ గా ఉన్న డివినిటీతో మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే టు మేక్ కాన్షియస్ గాడ్. కాబట్టి గాడ్ స్పీక్స్ అనేది తీసుకున్నప్పుడు మన టైటిల్ చూడగానే ఒక్కసారి అవతాడు కనెక్ట్ చేసినటువంటి రెండు మాటలు అర్థం కావాలి. సో గాడ్ స్పీక్స్ టు అన్కాన్షియస్ డివినిటీ టు మేక్ కాన్షియస్ గాడ్. కాబట్టి ఇది చెప్తున్నాడు అవతాడు ఇంతవరకు మనకు చెప్పిన మాట. కాబట్టి నేను మాట్లాడేది ఎవరితో అంటే నేను ఒక ఆత్మతోనే మాట్లాడుతున్నాను, నీలో ఉన్నటువంటి అన్కాన్షియస్ డివినిటీతో మాట్లాడుతున్నాను. కాబట్టి నువ్వు ఆత్మవే. కాబట్టి ఆత్మగా నువ్వు ఎక్కడున్నావు అంటే నాలోనే ఉన్నావు. కేవలం నేను మాత్రమే శాశ్వతుణ్ణి కాదు. నిన్ను మెహరాబాద్ పిలిపించుకొని ఆ సమాధి మీద ఏదైతే రాయించుకున్నాను, నీకు నాకు మధ్య ఉండే సంబంధం రాయించుకున్నాను, ఏంటి ఎటర్నల్ బిలవట్ రాసుకున్నాను, అంటే నేను మాత్రమే నీ శాశ్వత ప్రియతమని. ప్రపంచంలో చాలా మందికి అనేక మంది బిలవెడ్స్ ఉంటారండి, ప్రియతములు చాలా మంది ఉంటారు, చాలా చాలా మంది ఉంటారు. కానీ ఈజ్ ద ఎటర్నల్ వాళ్ళు శాశ్వతమా? వాళ్ళు నీకు ఎటువంటి మార్పు కనబడలేదా? వాళ్ళు నీకు మొట్టమొదటిగా పరిచయం అయిన తర్వాత ఈ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు ఎటువంటి మార్పు లేదా? వాళ్ళు నీకు నీ మీద చూపించే ప్రేమలో మార్పు లేదా? వాళ్ళు ఎటువంటి నీ మీద ఉన్నటువంటి మొదటి ఇంప్రెషన్ అనేది ఈ 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా కూడా అదే ఇంప్రెషన్తో ఉన్నారా అంటే ఉండలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఎటర్నల్, దే ఆర్ నాట్ కాన్స్టాంట్. ఈ రెండు అర్థం కావాలి. కాబట్టి చెబుతూ ఏం చెప్తున్నాడు అవుతాడు, నేను మాత్రమే శాశ్వతమైన వాడిని కాదురా, నువ్వు కూడా శాశ్వతమైన వాడివి. నేను మాత్రమే అనంతమైన అంటే ఇన్ఫినిట్ కాదురా, నువ్వు కూడా అనంతమైన వాడివే. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి అసలైనటువంటి మనకి ఫస్ట్ పేజ్లో మనకి చెప్పిన మాట. కాబట్టి నేను మాత్రమే ఎటర్నల్ కాదు, ఆత్మగా నువ్వు ఎటర్నల్లే, ఆత్మగా నువ్వు కూడా ఇన్ఫినిటే. కాబట్టి ఎందుకు ఎటర్నల్ గా ఉండలేకపోతున్నావు, ఎందుకు ఇన్ఫినిట్ గా ఉండలేకపోతున్నావు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్రూ ఈ యొక్క సబ్జెక్ట్ ఆఫ్ సంస్కారాస్. సంస్కారాల వల్లే జరిగింది ఇదంతా. కాబట్టి దాని గురించి నేను ముందు ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని మనకు అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కాబట్టి ఏం ఇంతవరకు ఏం తెలుసుకున్నాము అంటే ఈ పాత్ ఎప్పుడు బిగిన్ అవుతుంది అంటే ఎప్పుడైతే లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది. కానీ ఎంతవరకు మార్గం ప్రారంభం అవ్వదు అంటే పై కనబడేటువంటి అబద్ధం కోసము ఎరుక లేని తపనతో ఉన్నంత కాలము మార్గము ప్రారంభం అవ్వదు. అంటే ఈ ప్రపంచం పట్ల ఎంత ఎవరికి లేదంటే తపన అంటాడు అవుతాడండి. నీకు తపన లేదు? ప్రతి ఒక్కరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది జరిపించుకోవాలి, అది ఎలాగైనా జరిగి తీరాలి అనేటువంటి పట్టుబట్టి కొన్ని పనులు చేయించుకుంటున్నావే, అది తపన కదా నీకు. నేను ఒకటే అడుగుతాను, ఆ తపన అనేది నీకు తెలిసిందా? అది ఎందుకు కోరుకుంటున్నావు? నీ లైఫ్ లో నాకు అది కావాలి బాబా అంటున్నావు, బాగుంది ఓకే అది కావాలా, ఎందుకు కావాలరా నీకు? లేదు బాబా దాని ద్వారా నాకు హ్యాపీనెస్ వస్తుంది బాబా. ఓ ఆ హ్యాపీనెస్ ఎంతకాలం ఉంటుంది? ఆ కొంతకాలం బాబా, తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది బాబా. అంటే నువ్వు కోరుకున్న దాని మీద నీకున్న లాంగింగ్ అనేది ఎలాంటి లాంగింగో తెలుసా? అది అన్కాన్షియస్ లాంగింగ్. అది ఎరుక లేని తపన. ఆ తపన ఎందుకుందో నీకే తెలియదే. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు అనేది నీకు తెలియటం లేదు. ఎవరికి తెలియదు అంటాడు అవుతాడండి, ఎవరికి తెలియదు అంటాడు. అది ఎందుకంటే నిజానికి కోరుకునేది నువ్వు కాదు, నీ సంస్కారం కోరుకుంటా ఉంది. నువ్వు కోరుకోవటం లేదు, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు కదా, నువ్వు అనుకోవటం లే, సంస్కారం చెప్తా ఉంది దీని వల్ల అతడి వల్ల నువ్వు హ్యాపీగా ఉంటావు కాబట్టి అతడిని నువ్వు కోరుకో అని లోపల నుండి అది జాదు చేస్తోంది. దానికి కాస్త పని పట్టండి, దాని గురించి తెలుసుకోండి అంటున్నాడు.
కాబట్టి అదంతా కూడా ఈ ప్రపంచంలో ఏ లాంగింగ్ తీసుకున్నా ఏ తపన తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఎరుకలేని తపన తప్ప వేరే ఏది కాదు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణము ఎరుకలేని తపన, నువ్వు బాధలు నిరంతరం బాధలు పడడానికి కారణము ఈ ఎరుకలేని తపన, నీకు ఎల్లప్పుడూ నిరాశ నిస్పృహలోకి లోబడిపోయి మునిగిపోతున్నావు అంటే నీకు నీకున్నటువంటి ఎరుకలేని తపన. కాబట్టి నీకు ఎందుకు తప్పిస్తున్నావు, ఏం కోరుకుంటున్నావు, ఎందుకు కోరుకుంటున్నావు నీకు స్పష్టత లేదు. ఎందుకంటే నువ్వు ఎరుకలేని తపన దేని మీద ఉంది, పై పై కనబడే అబద్ధం కోసమే. ఇదంతా కూడా ఈ శరీరాలు కావచ్చు, ఈ ప్రపంచాలు కావచ్చు, ఇవి రెండు కూడా ఏంటి, పై పై కనబడే అబద్ధాలే. ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి ప్రపంచానికి అవతారుడు చెప్పినటువంటి డెఫినేషన్. ఒకటి ఫాల్స్, రెండు జీరో, మూడోది ఇమాజినేషన్స్, అండ్ ఫైనల్ గా తీసుకుంటే వేకంట్ డ్రీమ్స్. కలగంటున్నావు, ఇవన్నీ ఖాళీ కలలు, ఏముండదు ఏముండదు. నువ్వు కలగంటావు, నువ్వు అది సాధించేసి అనుకుంటావు, ఉదయం లేచేసరికి కూడా అదే ఇల్లు అదే బెడ్ అదే మనుషులు. కానీ నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకున్నావు, మహారాజులో ఉండాలనుకున్నావు, చూసారు కలలో ఉన్నావు. కానీ ఎప్పుడైతే మెలకు వచ్చిన తర్వాత ఆ రాజ్యం ఏమైపోయింది, ఆ యొక్క మహారాజ సింహాసనం ఏమైపోయింది అంటే అన్ని కల అన్ని ఖాళీ అయిపోయింది. ఇలాంటిది అని చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మార్గం అలా ప్రారంభం అవుతుంది. కాబట్టి మార్గం ప్రారంభించడం అనేది సరిపోదు. మోస్ట్ సోల్స్ అనేటువంటి నుండి సమ్ సోల్ స్టార్ట్ చేసినప్పటికీ అక్కడ కంటిన్యూషన్ అవ్వాల్సింది ఏంటి అంటే అక్కడ కంటిన్యూ చేసింది కొనసాగించింది ఫ్యూ మాత్రమే. కాబట్టి నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఐఎమ్ ఫర్ ఫ్యూ అని చెప్తున్నాను. వాడికి మాత్రమే మెహర్ బాబా అంటే ఎవరు, వాడికి మాత్రమే అవతాడు అంటే ఎవరు, వాడికి మాత్రమే 25th April 1894 కన్నా ముందు ఎక్కడున్నాను, తర్వాత 31st January 1969 తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనే విషయం వాడికే తెలుస్తుంది, మీకెవరు తెలియదు అని అడుగుతాడు. మీకెవరికైనా తెలుసా నేను ఎక్కడున్నాను, నా తల్లి కడుపున అనేది నేను అవతరించడానికన్నా ముందు ఎక్కడున్నాను మీకు తెలుసా. తర్వాత 19 డిసెంబర్ మనకి జనవరి 31st 1969 తర్వాత అవతారం చాలించాక ఎక్కడికి వెళ్ళాను తెలుసా, ఈ మధ్యలో ఉన్నటువంటి 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల వరకు కూడా అందులో నీ కళ్ళ ముందు కనిపించే శరీరంలో ఉన్న ఆ సద్వస్తు ఎవరు నీకు తెలుసా. నువ్వు ఆ శరీరాన్ని పట్టుకున్నావు, అందుకే నేను క్లియర్ గా చెప్పాను ఐఎమ్ నాట్ దిస్ బాడీ. ఎందుకంటే ఐఎమ్ నాట్ దిస్ బాడీకి ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే అవతారుడు చెప్పిన మాట ఏంటి, నేను ఈ శరీరంలో ఉన్న మా భగవంతుడిని, ఐఆమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అంటే ఈ శరీరం అనేటువంటి ఇంటిలో ఉండేవాడినే తప్ప నేను ఇల్లు కాదు. చూసారు ఎంత బాగుంది, చూసారు లైన్ చూడండి, ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అంటే ఆ ఫామ్ ఉన్నా లేకపోయినా నేను గాడ్నే, సంబంధం లేని, నేను శరీరంలో ఉంటేనే గాడ్ అని కాదు, శరీరంలో ఉన్నా లేకుండా నేను గాడ్ని. ఈ ఆ లైన్ చూడండి, అంటే నేను ఇంటిలో ఉన్నవాడినే తప్ప ఇంటి నేను కాదు, ఆ ఇల్లు నేను కాదు, ఇంటిలో ఉన్నవాడినే. రేపు ఇల్లు కనిపించకుండా పోవచ్చు, రేపు ఇల్లు లేకుండా పోవచ్చు, కానీ నేను ఉంటాను కదా. కాబట్టి అది చెప్తున్నాడు అవుతాడు. కానీ వాడికే తెలుస్తుంది నా తత్వం తెలుస్తుంది, అందుకే వాడి కోసమే. కాబట్టి నా అవతరణ నే సమస్త మానవాళి కోసము, సమస్త ప్రాణి కోటం కోసం అయినప్పటికీ కూడా నా అవతారాన్ని గుర్తించి సద్వినయం చేసుకునేది మాత్రము కొద్ది మంది మాత్రమే, ఆ కొద్ది మంది ఈ కొద్ది ఆత్మలు అని అవతారుడు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సీమింగ్ కి, ఇక్కడ అవతారుడు చెప్పిన మాటకి కొద్దిగా మనము కొంచెము శ్రద్ధతో ఆలకించి కొంచెం విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ స్టార్ట్ చేశాడు అండి అవతారుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, ఇప్పుడు చెప్తున్నాడు అవతారుడు, నీకు కనపడుతోంది కదా సముద్రం కనిపిస్తున్నప్పటికీ ఆ బిందువు సముద్రంలో ఉన్నట్టు కనపడుతోంది, కానీ నీకు ఎక్కడ కనిపిస్తోంది అంటే అది సపరేట్ గా కనపడుతోంది కదా, అది సపరేట్ గా ఉంది అక్కడ కనిపిస్తోంది కదా, మిగతా చోట నాకు అన్ని సముద్రమే కనపడుతోంది, కానీ బిందువు దగ్గరకు వచ్చేసరికి మాత్రం నాకు అది సపరేట్ గా కనపడుతోంది కదా అంటే ఎస్ అలా కనపడుతోంది కదా, నిజానికి అలా లేదు నీకు అలా కనపడుతోంది అంటే ఇప్పుడు వద్దాం అసలైన టాపిక్ అని చెప్పి అవతారుడు ఇక్కడ అసలైన విషయం చెప్తున్నాడు అండి. ఇంత వరకు మనకి అవతారుడు ఏదైతే అడ్డము అంటే ఈ లోకానికి ఎందుకు పంపించాడు, ఈ ప్రపంచానికి ఎందుకు పంపించాడు, ఈ మానవ జన్మను ఎందుకు ఇచ్చాడు, ఈ శరీరం విడిచిపెట్టే లోపల ఈ శరీరంలో ఉంటూ ఈ ప్రపంచంలో ఉంటూ చేయవలసిన పని ఏంటి అనేది ఇక్కడ ఇప్పుడు మనకి ఓపెన్ చేస్తున్నాడు అండి. ఇట్స్ ఎ రియల్ స్పీకింగ్, అసలైన వచనాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, తన ఉద్దేశం చెప్తున్నాడు అవుతాడు, అసలైన ఉద్దేశం ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అవుతాడు, ఎప్పుడైతే నీకు అలా కనపడుతోందో, బట్ జస్ట్ యాజ్ ఎ అయోట ఆఫ్ ఓషియన్ ఎక్వైర్స్ ఇట్స్ లిమిటేషన్ యాజ్ ఎ డ్రాప్ త్రూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
బబుల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఓషియన్. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నామండి, రెండు పదాలు కాస్త జాగ్రత్తగా గమనిద్దాం అని చెప్పుకున్నాం. రెండు విషయాలు ఏంటి అది, ఫస్ట్ పరమాత్మ ఎలా ఉన్నాడని చెప్పాడు, ఎలా కంపేర్ చేసుకోమన్నాడు, ఓషియన్. కాబట్టి అందులో ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆత్మలు ఎలా కంపేర్ చేసుకోమని చెప్పాడు, అవుతాడు అంటే డ్రాప్ గా కంపేర్ చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు మూడో వర్డ్, సో థర్డ్ వర్డ్ ఏంటి అంటే బబుల్. ఈ మూడు కాస్త ఎందుకంటే ముందు బాగా కనెక్ట్ చేస్తాడండి ఈ మూడు మాటల్ని. ఒకటి అంటే ఓషియన్, రెండు డ్రాప్, మూడోది బబుల్. ఈ మూడు గుర్తుపెట్టుకుందామండి, కాస్త జాగ్రత్తగా గమనిద్దాం. ఈ మూడు పదాలు అనేది మనకి ముందు బాగా కనెక్ట్ చేస్తాడు అవుతాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి, సముద్రము అంటే పరమాత్మ సముద్రము. రెండోది ఆ సముద్రంలో ఉన్నటువంటి బిందువు ఆత్మ తెలుస్తోంది. తర్వాత ఏం జరిగింది, ఇక్కడ బబుల్ బుడగా అన్నాడు అవుతాడు. ఇక్కడ అసలైనటువంటి మన సినిమాకి అసలైన విలన్ ఎవరంటే ఈ బబుల్ అండి. మన సినిమాకి హీరోని కాకుండా చేసేటువంటి విలన్ ఎవరు అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే ఈ బబుల్ అండి. ఈ విలన్ కి ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్, ఈ విలన్ కి ఉన్న క్యాప్టెన్ ఎవరు అంటే సంస్కారస్. జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకుందాం కొద్దిగా అర్థం కావడం కోసం. కొద్దిగా అంటే నాకు అర్థమయ్యే భాషలో నాకు అవతారం అందించిన భాష చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదటిది ఏంటి, పరమాత్మను ఎలా దాన్ని మనం ఊహించుకోమన్నాడు, ఆ ఓషియన్తో ఊహించుకోమన్నాడు. అందులో ఉన్నటువంటి ఆ ఆత్మను ఎలా ఊహించుకోమని చెప్పాడు, ఒక డ్రాప్ గా. కాబట్టి ఆ డ్రాప్ తర్వాత ఇక పోతే బబుల్. ఆ బబుల్ ఎక్కడ ఉంది ఆ బబుల్ అనేది, ఇప్పుడు సపరేట్ గా ఉందా? ఒక్కసారి చూడండి, మనకి సముద్రంలో చూస్తే సముద్రం కనబడుతోంది, సముద్రంలో ఉండి బిందు కనబడుతోంది, మరి బబుల్ ఎక్కడ కనిపిస్తుందండి? నాతో పాటు మీరందరూ చూస్తున్నారు కదా, ఎస్ ఎస్, నాగేష్ గారు, సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ హరి, సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ రైట్ అండి. ఓకే, ఇంకా అరుణ ఏం చెప్తున్నావు? సముద్రంలోనే కలిసి కనిపిస్తోంది అన్నయ్య. అంటే బబుల్ అనేది ఎక్కడుంది, సముద్రంలోనే ఉంది. సముద్రంలో ఉందా లేకపోతే బిందువులో ఉందా, ఎక్కడుంది యాక్చువల్ గా ఈ బబుల్ అనేది? అంటే బిందువుని ఆవరించుకుంది కదా, రాఘవేంద్ర, బిందువు చుట్టూ సార్, బిందువు చుట్టూ ఉంది. చూడండి, జస్ట్ ఏం లేదు, ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక్కసారి చూడండి. సముద్రం చూస్తున్నప్పుడు ఉండేది రెండే, నిజానికి మూడు లేదు, ఉండేది రెండే. అంటే సముద్రంలో ఉన్నటువంటి బిందువు చుట్టూ బబుల్ ఆవరించుంది. నిజానికి నీకు బబుల్, నీకు డ్రాప్ కనిపిస్తుంది అంటే కారణము ఆ దాని, అది నిజానికి బైక్ కనిపించే విధంగా అది ఏ రూపంలో ఉంది అంటే బబుల్ రూపంలోనే ఉంది. అంటే సముద్రంలో నీకు బుడగలు కనిపిస్తాయి, సముద్రంలో నీకేం కనిపిస్తుంది, బుడగలు కనిపిస్తుంది. ఆ బుడగ లోపల ఉండేదే ఈ బిందువు. కొద్దిగా ఏం లేదండి, కొద్దిగా అర్థం చేసుకుందాం. ఇది కన్ఫ్యూషన్స్ ఏం లేవు, క్లారిటీగా చెప్తున్నాడు అవుతాడు. ఎప్పటికప్పుడు క్లారిటీగానే ఉందాం, ఇక్కడ కన్ఫ్యూషన్స్ ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం, సముద్రం కనబడుతోందండి. ఇప్పుడు మనం అందరినీ కూర్చోబెట్టాడు అవుతాడు, తీసుకెళ్ళి ఎక్కడో మనకు ఒక చెన్నై ఒక బీచ్ మనందరినీ కూర్చోబెట్టాడు. ఈ క్షణం కూర్చోబెట్టి ఏం చెప్తున్నాడు, ఒక సముద్రం చూడమంటున్నాడు. సముద్రం చూస్తున్నాం, కన్ను కనిపిస్తోంది. ఆ సముద్రంలో ఏం కనిపిస్తోంది, బిందువులు కనబడుతున్నాయి. అంటే ఏం కనిపిస్తోంది, ఆ డ్రాప్స్ కనపడుతోంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అవుతాడు, బబుల్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ టైం వాడుతున్నాడు ఆ పదాన్ని, ఒక బుడగ గురించి మాట్లాడుతున్నాడు. సో బుడగ అనేది ఎక్కడ ఉంది అంటే, సముద్రం ఆవరించున్నప్పటికీ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఆ సముద్రంలో ఉన్నటువంటి బిందువుని కాస్త అబ్జర్వ్ చేస్తే, దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దామండి. సముద్రంలోకి ఈత రాకపోయినా నెమ్మదిగా సముద్రంలోకి వెళ్దామండి. వెళ్ళి దగ్గరగా చూస్తే మనకి అందులో కొన్ని బిందువులు కనబడతాయి. నిజానికి అవి బిందువులా కనబడదు, బుడగలు కనిపిస్తాయి. ఒక్కసారి దాన్ని టచ్ చేసాం అనుకోండి ఏమవుతుందండి, పగిలిపోతుంది, బరస్ట్ అయిపోతుంది, బరస్ట్ అయిపోతుంది. ఇది ఇక్కడ మనకి అదే భాష వాడబోతున్నాడు అవుతాడు ఇప్పుడు రాబోతోంది. అంటే
నిజానికి నీకు అక్కడ ఒక సపరేట్ అయినట్లు, అంటే అది సముద్రంలో సముద్రం కాదు, సముద్రం నుండి సపరేట్ గా ఒక బిందువు ఉంది అనే విధంగా ఏది మలచింది అంటే, అందుకే అవతార్ చెప్పాడు ఫార్మ్ ఆఫ్ ఎ బబుల్ అన్నాడు. ఏ రూపంలో ఉంది అది, ఆ బిందువు అనేది బుడగ రూపంలో ఉంది. ఎక్కడుంది? సముద్రంకి పైన ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం పాత ఎప్పుడు బిగిన్ అవ్వద్దు, మార్గం ఎప్పుడు ప్రారంభం అవ్వదు అంటే పై పై కనబడే అబద్ధం కోసం ఎరుక లేని తపనతో నువ్వు ఎంత కాలం ఎన్ని జన్మలైతే ఉంటావో ఏ జన్మలో నీకు మార్గం అనేది ప్రారంభం అవ్వదు. ఆ బబుల్ అనేది కూడా ఎక్కడ కనిపిస్తోంది? పై కనపడుతోంది. అండ్ బబుల్ బెస్టోస్ ద అపాన్ ద అయోట్ ఆఫ్ ఓషియన్ అండ్ అపరెంట్లీ సపరేటివ్ ఎగ్జిస్టెన్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వర్డ్ వాడేటట్టు అవుతాడు. అది అపరెంట్లీ వాళ్ళ పైన కనపడుతోంది నీకు సపరేట్ అయినట్లు. ఓహో, ఆ సముద్రం వేరు బుడగ వేరు, ఒకటైపోయినప్పుడు ఏం కనిపించకూడదు కదా, అంటే కనపడుతున్నాయి కదా, కానీ అలా కనిపించినట్టు ఉన్నాయి. కాబట్టి లైక్ వైజ్ ఆత్మ విచ్ ఈజ్ ఇన్ పరమాత్మ అండ్ ఈజ్ పరమాత్మ. నిజానికి అది ఎవరు? అక్కడ నీకు కనిపించేటువంటి డ్రాప్ ఏదైతే ఉందో అది ఎక్కడుంది? సముద్రంలోనే ఉంది. నిజానికి అది సముద్రమే, కానీ అక్కడ ఎందుకు అలా ఉండటం లేదు? అది అది సముద్రమే అయినప్పటికీ అది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు అవుతాడు. అపరెంట్లీ ఎక్స్పీరియన్సెస్ సపరేటివ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ది ఇన్ఫినిట్ పరమాత్మ త్రూ ది లిమిటేషన్స్ ఆఫ్ ఎ బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇక్కడ వచ్చిందండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అజ్ఞానం అనే దానిని మెహర్ బాబా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడాడు. ఇంతవరకు మనకి రెండో సందర్భము, ఇంకోసారి రిపీట్ చేసుకుంటే సంస్కారాల గురించి అవతారుడు అందిస్తున్నప్పుడు రెండో సందర్భంలో మనకి ఇగ్నోరెన్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే ఏదైతే నువ్వు కాదో అది నువ్వే అనుకుంటున్నావే అదే అజ్ఞానము. అటువంటి అజ్ఞానానికి కారణం సంస్కారములే. కాబట్టి అజ్ఞానం అనేది దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క బుడగికి సంబంధించినటువంటి అజ్ఞానం. దాన్ని అవుతాడు బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నాడు. కేవలము నీకు అలా సపరేట్ గా కనబడుతోంది అంటే అది బుడగ ఏదో కాదు, గుర్తుపెట్టుకో. ఇంకా మనకి లైఫ్ లాంగ్ టిల్ మనకి రియలైజేషన్ వచ్చేంత వరకు, అవతారుడు అసలైనటువంటి రియలైజేషన్ సాక్షాత్కారం ఇచ్చేంత వరకు మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదం ఏంటంటే బబుల్. అజ్ఞానం అంటే ఏదో కాదు, బబుల్లే. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆవరించి ఉన్నటువంటి ఆ పై పై కనిపించేటువంటి ఆ రూపమే అజ్ఞానము. కాబట్టి విత్ విచ్ దన్ ఆత్మ స్ట్రౌడ్స్ ఇట్ సెల్ఫ్. సో ఏం జరుగుతుంది ఇక్కడ? నో సూనర్ డస్ ద బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బరస్ట్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి, మెహర్ బాబా ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, అనాది కాలం నుండి సంస్కారముల వలన తయారైనటువంటి ఈ అజ్ఞానపు బుడగని పగలగొట్టుకోవడానికి ఈ లోకానికి వచ్చాను. అర్థం కావాలండి, ఇది అర్థం కావాలి. కాబట్టి ఈ బరస్ట్ అనేది అంటే అజ్ఞానాన్ని పగలగొట్టుకోవాలి అంటే నువ్వు ఒక మార్గంలో ప్రయాణిస్తే తప్ప ఈ యొక్క బుడగ అనేది పగిలిపోదు. అది ఎటువంటి మార్గము అంటే ఇట్ ఈస్ అ పాత్ ఆఫ్ లూజింగ్, నాట్ పాత్ ఆఫ్ గెయినింగ్ సంథింగ్. అంటే ఇక్కడంతా లూజ్, ఎందుకంటే సాధారణంగా కోల్పోవడం అనేది గనుక ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది కోల్పోవడమే తప్ప లేనిది పొందడం కాదు, పొందిన దాన్ని నిలబెట్టుకోవడం కోసం కాదు. ఇదంతా కూడా నన్ను నేను కోల్పోతే తప్ప నాలో ఉన్నటువంటి అజ్ఞానపు బుడగ అనేది పగలగొట్టుకోలేను అనేది అసలైనటువంటి అవగాహన. అటువంటి అవగాహనని ఇవ్వడానికి అవతార పురుషుడైన మెహర్ బాబా ఈ లోకంలోకి అవతార పురుషుడిగా అవతరించాడు. ఇది చెప్తున్నాడు. ఏం జరుగుతుంది బరస్ట్ అయిపోయినప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కళ్ళ ముందు కనిపించేటువంటి ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ బుడగని మనం టచ్ చేస్తే ఏమవుతుంది? పగిలిపోతుంది, బరస్ట్ అయిపోతుంది. పగిలిపోయిన తర్వాత ఆ పగిలిపోయినటువంటి ఆ బుడగని మీరు ఎంత వెతికినా మళ్ళీ కనబడుతుందా? కనబడదు. ఎందుకు కనబడదు అంటే అరే అదేనయ్య పగలడానికి సపరేట్ గా ఉన్న బబుల్లే పగిలిపోయిన తర్వాత సాక్షాత్ సముద్రం అయిపోయింది అయ్యా. అది అంటే ఏమైపోయింది? కొద్ది ఆత్మలు తండ్రి మాట మాత్రమే వినే బిడ్డలు ఏమైపోయారు? వెరీ ఫ్యూ సెల్కి అయ్యాక కూడా వాళ్ళు తండ్రిలా
తయారై తండ్రిలా జీవిస్తున్న తండ్రి బిడ్డ కాదు తండ్రి అయిపోయారు వాళ్ళు. అది చెప్తున్నాడు అవతారుడు. ది ఆత్మ నాట్ ఓన్లీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ పరమాత్మ, అది కేవలము ఎప్పుడైతే ఈ ఒక అజ్ఞానం అనే బుడగ పగిలిపోయిన తర్వాత ఆ ఆత్మ ఏం చేస్తుంది, జరిగేటువంటి రెండు అత్యద్భుతాలు ఏం జరుగుతుంది, అసలైన అద్భుతం ఎక్కడ జరుగుతుంది, అసలైన మ్యాజిక్ ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆత్మ తనను తాను ఎక్కడ కనుగొంటుంది, ఇంతవరకు శరీరంలో కనుగొనింది, ఇంతవరకు దేంట్లో ఈ యొక్క ప్రపంచంలో కనుగొన్నటువంటి ఆత్మ ఈ అజ్ఞానపు బుడగ పగిలిపోయిన తర్వాత అదే ఆత్మ తనను తాను ఎక్కడ కనుగొన్నది, పరమాత్మలో కనుగొన్నది. ఇది మొట్టమొదటి మిరాకిల్, మొట్టమొదటి మ్యాజిక్. దాంతో పాటు ఏం జరిగింది, ది ఆత్మ నాట్ ఓన్లీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ పరమాత్మ బట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ పరమాత్మ. ఇక్కడికి వచ్చామండి, ఎందుకు వచ్చాం లోకానికి, మెహర్ బాబా పరమాత్ముడి లోకానికి ఎందుకు పంపించాడు, ఈ గాడ్ స్పీక్స్ అనేది ఒక అన్కాన్షియస్ డివినిటీ అయినటువంటి నన్ను ఎలా మలచాలనుకున్నాడు, టు మేక్ కాన్షియస్ గాడ్. టు మేక్ కాన్షియస్ గాడ్ అంటే ఏంటి అంటే నువ్వు పరమాత్మ వేరా, నువ్వు పరమాత్మగా జీవించడానికి ఈ లోకానికి పరమాత్ముడైన నేను నిన్ను పంపించాను. ఇప్పుడు అర్థమైంది కదండి, నువ్వే నేను అని చెప్పాడు అవతాడు. చెప్పాడు క్లియర్గా ఏం చెప్పాడు, స్టార్టింగ్ నుంచి కూడా రెండు రకాలైన నిజాలు చెప్తున్నాడు అవతాడు. మొదటి నిజం ఏంటి అంటే ఆత్మ పరమాత్మలోనే ఉంది కాబట్టి నువ్వు ఆత్మగా పరమాత్మలోనే ఉంటావు. రెండో నిజం ఏంటి అంటే నువ్వే నేను, ఆత్మయే పరమాత్మ. కాబట్టి అటువంటి ఆత్మ పరమాత్మగా ఎప్పుడు తయారవుతుంది, పరమాత్మగా ఎప్పుడు జీవిస్తుంది, పరమాత్మగా అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఇంతవరకు మనకి అంటే ఈ నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, నేను ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ నేను పరమాత్మగా ఉండటం లేదు, అది నా ఆధ్యాత్మిక సమస్య అనేది మనము స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అవతాడు స్టార్ట్ చేసిన మొదటి పేజీలోనే మనకి అవతాడు కొద్దిగా గుర్తు చేశాడు. అందుకు గుర్తుంది కదండి, ఆ రోజు ఫస్ట్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అవతారుడు చెప్పడం ఏంటి, నువ్వు ఆత్మగా పరమాత్మలోనే ఉన్నావు, ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా కానీ నువ్వు పరమాత్మగా లేవు. పరమాత్మలో ఉన్నావు, పరమాత్మతో ఉన్నావు, ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కానీ నువ్వు పరమాత్మగా ఉండటం లేదే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ ఇచ్చాడు అవుతాడండి. కాబట్టి నువ్వు నా అంటే అందుకే ఏం చెప్పాడు, మిరాకిల్ అంటే ఏంటి, నిన్ను నాలా మలుచుతాను, అది నేను చేసేటువంటి రియల్ మ్యాజిక్, రియల్ మిరాకిల్ అన్నాడు అవుతాడు. కాబట్టి పరమాత్మగా జీవించడానికి, ఊరికి పరమాత్మని స్తుతించడానికి నువ్వు ఈ లోకంలోకి రాలేదు, పరమాత్మను పూజించడానికి నువ్వు ఈ లోకంలోకి రాలేదు, కేవలం పరమాత్మని ప్రేమించడానికి నువ్వు ఈ లోకంలోకి రాలేదు. నువ్వు పరమాత్మని ప్రేమించే పని అయితే నేను ఒబీడియన్స్ గురించి చెప్పేవాడిని కాదు, సరెండర్ గురించి అసలు చెప్పేవాడిని కాదు, నువ్వు పరమాత్మని ప్రేమించు చాలనేవాడిని. కానీ పరమాత్మని ప్రేమించడం అనేది ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత ఉన్నటువంటి పరమాత్మకి విధుడు అవడం అనేది అంతకన్నా ఇంపార్టెంట్, అంతకు మించి ఇంపార్టెంట్ అటువంటి పరమాత్మకి నువ్వు సరెండర్ అయిన తర్వాత, అటువంటి పరమాత్మకి ఎప్పుడైతే నువ్వు బానిస అయిన తర్వాత, అటువంటి పరమాత్ముడికి నువ్వు బానిస అయిన తర్వాత ఆ పరమాత్ముడి యొక్క పాదాల కింద ధూళిగా మారుతావే. ఆ క్షణమే నిన్ను ఆయన నేను ఎక్కడ తీసుకెళ్తాడు, హీ విల్ రైజ్ టు ద హైయెస్ట్ ఆఫ్ ది హై. మనకి హఫీజ్ చెప్పినట్లుగా, ఏం చెప్పాడు హఫీజ్ మనకి గుర్తుందండి, ఒక లైన్ చెప్తాడండి మనకి రియలైజేషన్ వచ్చిన తర్వాత, ఒక లైన్ చెప్తాడు మనకి హఫీజ్. ఎవరికైనా గుర్తుందండి ఒక లైన్, గురువుకి పాదాలకి బానిస అవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనేది ఒక లైన్ లో చెప్పాడు మనకి హఫీజ్, మనకి ప్రీవియస్ మెహరో పాసనంలో. ఎవరికైనా గుర్తుందండి, అజ్ఞానం నుండి విముక్తి చేశాడు. అజ్ఞానం నుండి విముక్తి చేశాడు, ఆ కప్లెట్స్ అవుతున్నారు, కప్లెట్స్ కాదు రియలైజేషన్. మీరు 3 కప్లెట్స్ చెప్తున్నారు, రియలైజేషన్. మన హఫీజ్ డే మొన్న చేసాం కదా, సెలబ్రేట్ చేసుకున్నాం కదా 12th October. అక్కడ ఒక లైన్ చెప్తాడు హఫీజ్, ఎప్పుడైతే నేను నా గురువు యొక్క పాదాల వద్ద ధూళిగా మారానో, అప్పుడు ఆయన ఏం చేశాడు, గురువు ఏం చేశాడు హఫీజ్ ని హైయెస్ట్ ఆఫ్ ది హైకి తీసుకుపోతాడు సార్, హైయెస్ట్ ఆఫ్ ది హై తీసుకెళ్ళిపోయాడు, ఈ రేజ్డ్ అన్నమాట. ఎదిగేలా చేశాడు,
నేను నా గురు పాదాల వద్ద ధూళిగా మారిన మరుక్షణమే నన్ను నా గురువైనటువంటి అత్తరు ఉన్నతోన్నత స్థితికి చేర్చాడు. అంటే దీనికి ఏంటి ఇక్కడ, అందుకే మనం చెప్తున్నాడు మనకి థర్డ్ కప్లెట్ లో కూడా చెప్తున్నాడు మనకి హఫీజ్, ఐఎమ్ స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ హూ హాస్ రిలీజ్డ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్. కారణం చెప్తున్నాడు ఆయన క్లియర్ గా, నువ్వు శరీరానికి బానిస అవుతున్నావా, ఓకే, అంటే నీ శరీరము నీ అజ్ఞానం నుండి బయటపడేస్తుందా, తప్పేం లేదు, నేను ఆ గురుకి బానిస అయ్యాను కాబట్టి నువ్వు కూడా గురువుకు బానిస అవడం మంచి నేను అది చెప్పడం లేదు. ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి 18,000 ప్రపంచాల విశ్వాలలో కూడా ఎవరికైనా నువ్వు బానిస అయితే వాళ్ళు నీ అజ్ఞానం నుండి నీకు విముక్తి కలిగించేలా ఉండాలి. ఒకవేళ నీ శరీరానికి బానిస అయ్యావా, పర్వాలేదు, నీ శరీరం అనేది నీ అజ్ఞానం నుండి బయటపడేస్తుందా. పోనీ ఈ ప్రపంచానికి బానిస అయ్యావు, ఆ ప్రపంచం ఏమైనా నీ అజ్ఞానం నుండి బయటపడేస్తుందా, ఎవరు పడేయలేరు, అది కేవలం గురువు వల్లే సాధ్యపడుతుంది. రీజన్ చెప్తున్నాడు అక్కడ థర్డ్ కప్లెట్ లోగా క్లియర్ గా రీజన్ చెప్తున్నాడు, గుడ్డిగా చెప్పట్లేదు హఫీజ్ అక్కడ, చాలా రీజన్ గా చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు నా గురుకి నేను బానిస అయ్యాను అంటే నా అజ్ఞానం నుండి నేను బయటపడేసింది నా గురుదేవులు మాత్రమే. ఇంతవరకు హస్తామలకుడు ఎంతో మంది ఉన్నప్పుడు తల్లి తండ్రి భార్య బంధువులు చుట్టూ ఉన్నటువంటి సమాజము చుట్టూ ఉన్నటువంటి అంత మంది మనుషుల మధ్య కూడా తను ఎంత ఏకాంతంగా ఉండు, ఇదంతా అబద్ధము, నాకు నిజమైన వాడు కావాలి, నిజ స్వరూపుడు కావాలి, నేను ఆయనతోనే మాట్లాడతాను, అక్కడి వరకు నోరు విప్పను అని ఒక 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 వ్రతం పట్టాడే ఆ మహా మనిషి హస్తామలకుడు. అది కదా జీవితం. అంటే ఎందుకు వీళ్ళంతా గురువు గురించి అంత అద్భుతంగా చెప్తున్నాడు, మనకు అవతారం ఎందుకు అందిస్తున్నాడు అంటే వాళ్ళలాగా నువ్వేమైనా ట్రై చేస్తావేమోరా అని. నువ్వేమైనా ట్రై చేస్తావేమో ఈ జన్మలో నాకు అనిపిస్తోందండి. ఇలాంటివి వింటూ ఉంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు హఫీజ్ గురించి, ఆ హస్తామలకుడు, లేకపోతే ఆదిశంకరాచార్య అంటే కావాలండి, జీవితాలు కావాలండి. మెహర్ బాబు అదేనండి, లార్డ్ మెహర్ రెఫర్ చేస్తూ ఉంటే, గాడ్ స్పీక్స్ రెఫర్ చేస్తూ ఉంటే, ఈయన పరాత్పర పరబ్రహ్మ కదండి, ఈయన హైయెస్ట్ ఆఫ్ ది హై కదండి, ఈయన గురించి చెప్పుకోవచ్చు కదండి ప్రతి పేజ్ లో, ప్రతి లైన్ లో, ప్రతి చాప్టర్ లో. ఎందుకు హఫీజ్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది, ఎందుకు కబీర్ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది, ఎందుకు రూమి గురించి ప్రస్తావించాల్సి వచ్చింది, వీళ్ళందరి గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే లోకానికి ఎగ్జాంపుల్ కావాలండి. నాకు వాళ్ళలా కావాలి, నువ్వు ఎలా తయారవ్వాలో తెలిసి నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఎందుకంటే నీకు ఎప్పుడైనా హఫీజ్కున్నంత సహనం నీలో ఎప్పుడైనా ఉందా, ఒకసారి పరిశీలించుకో. నీకు ఓర్పును తప్ప సహనం లేదు, ఏదైనా నువ్వు అనుకుంది జరగకపోతే ఎంత బాధపడిపోతున్నావు, ఎంత నా మీద కంప్లైంట్ చేస్తున్నావు, నా గురించి నాకే కంప్లైంట్ చేస్తున్నావు కదా. ఒక 2-3 రోజులకే 40 ఏళ్ళు అక్కడ, నాట్ 1 or 2 years, సామాన్య విషయమా 40 ఏళ్ళ వరకు కూడా గురువు చెప్పినటువంటి మాటని అటువంటి జీవితం గడపాలి అంటే. అందుకే పేషియన్స్ అంటే సహనం అంటే ఆ సహనానికి మారు రూపం ఎవరు అంటే హఫీజే, నాకు అలాంటి శిష్యుడు నాకు కావాలి అంటాడు అవుతాడు. హస్తాం మల్లకుడు లాగా నువ్వు అంటే అతను బతికున్న శవము మనం చెప్పుకున్నాం. మెహర్ బాబు ఏం చెప్పాడు మన గతంలో కూడా, నాకు నిజానికి ఎవరు కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి అంటే నాకు బ్రతుకునే శవాలు కావాలి. ప్రపంచ విషయంలో వాళ్ళ శవాలాగా ఉండాలి, ఎలా హస్తామలకుల్లాగా, ఒక జడభరతుల్లాగా అని నువ్వు నాకు మాత్రమే స్పందించేలా ఉండగలిగితే, బల్ల బుద్ధి చెప్తున్నాను, దిస్ ఇస్ యువర్ లాస్ట్ జన్మ, ఇది నీ చివరి జన్మ, నువ్వు నా ప్రేమకి మాత్రమే, నా యొక్క ఆ డివైన్ రెస్పాన్స్ కి మాత్రమే నువ్వు రెస్పాండ్ అవుతున్నంత వరకు, ఈ లోకానికి ఇంక దేనికి నువ్వు స్పందించినంత వరకు ఆ స్టేజ్కి నువ్వు రాగలిగితే నేను బల్లగుద్ది చెప్తాను, దిస్ ఈస్ యువర్ ఫైనల్ అఫేర్ విత్ ద ఈ గ్రాస్ వరల్డ్, ఈ ప్రపంచంతో ఇదే నీ చిట్ట చివరి సంబంధము, మళ్ళీ ఇక్కడికి పొరపాటున కూడా రాకుండా నేను చేస్తాను బల్లగుద్ది చెప్తున్నాడు అవుతాడు. ఇంకెందుకు వస్తాడండి, ఇక లాస్ట్ స్పష్టంగా చెప్పాడే, నీ అజ్ఞానం బుడగ పగల కొట్టుకున్న తర్వాత ఒరే నువ్వే పరమాత్మరా, మెహర్ బాబా మాత్రమే పరమాత్మ కాదు, నువ్వే పరమాత్మ అయిపోయావురా హరిప్రసాద్ అంటున్నాడు మెహర్ బాబా. కాబట్టి క్లియర్గా చెప్తున్నాడు అవుతాడు యాజ్ పరమాత్మ. కాబట్టి పరమాత్మలో ఉండడం కాదు, పరమాత్మతో ఉండడం కాదు, నువ్వు పరమాత్మ అవ్వాలిరా, అది హయ్యెస్ట్ స్టేజ్, అందుకోసమే ఉద్దేశించబడింది ఈ మానవ జన్మ. కాబట్టి ఈ 3 పదాలు కాస్త కొద్దిగా గుర్తు తెచ్చుకుంది, గుర్తిద్దామండి. ఇది 3 విషయాలు, 1 సముద్రము, 2 బుడగ, సారీ 2 బిందువు, 3 బుడగ. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడుంది అనేది మనము కొద్ది కొద్దిగా అవుతాడు. ఆ బుడగకి దీనికి ఏంటి సంబంధము, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మోస్ట్లీ మనకి రేపు కంక్లూడ్ చేయొచ్చు. మనకి ఫస్ట్ పార్ట్ అనేది చూద్దామండి. సో కంక్లూడ్ మనం కరెక్ట్ గా రెస్పాండ్ అయితే పంతను మనకి రేపు కంక్లూడ్ చేస్తాడు అవుతాడు ఈ పార్ట్ని.
సో కాబట్టి ఆత్మ ఎక్కడ ఉంది, బబుల్ లో ఉందా లేకపోతే బబుల్ చుట్టూ ఉందా లేకపోతే లేకపోతే డ్రాప్ లో ఉందా అనేది కూడా మనం దాని గురించి రేపు ఆలకించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, సో ఏం అడగాలనుకుంటున్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి? ఓకేనండి, సో ఏం లేకపోతే మన క్లారిఫికేషన్స్ ఏం లేకపోతే నెక్స్ట్ మన సెషన్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ మనకి సాంగ్ ప్రెజెంటేషన్ అరుణాది ఉంటుంది, తర్వాత నామం మీనాక్షి, ఆ తర్వాత ఆరతి దుర్గశ్రీ గారు చేస్తారు. ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి ఈ పూట మేరో పాసన కంప్లీట్ అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీజ్. ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు, ఇంతే చాలు, ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు. సంకేలెల్ల ఎడబాపి చక చేసేల తడే, ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు, ఇంతే చాలు, ఇంతే చాలు. ఎరుగక పుట్టితివి ఇన్నియోలులందు, తొళ్ళి తరి నాటి కాయబోయేదానికేమి. నిరినరకములోనాని తీవి కొన్నాళు, నిరినరకములోనాని తీవి కొన్నాళు. తరువాయి తెలుసుకో దానికేమి, నిరినరకములోనాని తీవి కొన్నాళు. తరువాయి తెలుసుకో దానికేమి, ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు. సంకెలెల్ల ఎడబాపి చక చేసిన తడి, ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు, ఇంతే చాలు, ఇంతే చాలు. జగములో వారి చూచి సారి సారి నాశలని, తగదొట్టే నీకు దొల్లెదానికేమి. జగములో వారి చూచి సారి సారి నాశలని, తగదొట్టే నీకు దొల్లెదానికేమి. జిగి శ్రీ వెంకటపతి చిత్తములోనున్నవాడు, జిగి శ్రీ వెంకటపతి చిత్తములోనున్నవాడు. తగవించుకో జీవుడదానికేమి, జిగి శ్రీ వెంకటపతి చిత్తములోనున్నవాడు. తగవించుకో జీవుడదానికేమి, ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు. సంకెనెల్ల ఎడవాపి చక్క చేసిన తడి, ఇంకనైనా హరి చేరు ఇంతే చాలు, ఇంతే చాలు, ఇంతే చాలు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీజే. అన్నమే సంకీర్తనతో ప్రయాణం చేస్తే ఎవరికి వారు ఈ పాటను ప్రయాణిస్తే అన్నమయ్య ఏమంటున్నారంటే, ఇంకా నేను హరి చేరు ఇంతే చాలు, సంకెలేల ఎడబాపే చక్క చేసే నతడే అక. అంటే భగవంతునితో సత్సంగం చేస్తే ఒక బంధనం ఏదైతే ఉంటుందో దాన్ని సరిదిద్దుతాడు,
ఇలా నువ్వు చేసుకోవచ్చు, ఇలా బంధ విముక్తిని పొందొచ్చు అని ఒక ప్రయాణం మనకి సజెస్ట్ చేస్తున్నాడు ఒక మనకి అన్నమాచార్యులు వారు. నీ ప్రియతముడితో నువ్వు ప్రయాణిస్తే అంటే ఇక్కడ ఇంకో చరణం చూస్తే ఎరుగక పుట్టితివి ఇన్నియోనునందు తొల్లి తరినాటి కాయబోయేదానికేమి. అంటే పూర్తి ఎరుక ఉన్నప్పటికీ ఆ కాయంతో కాపురం చేస్తున్నప్పటికీ సంస్కారాలతో సంసారం చేస్తున్నప్పటికీ అంటే ఈ కాయంతో సాలు నాకి అనే ఒక భావన అనేది ఉండేలా జీవాత్మకి మరొక కాయానికి కాయం వేస్తుంటాడు నాకు ఇలా బాబా చెప్తున్నారన్నమాట. అంటే అంటే ఇక్కడ మాట్లాడుతోంది బాబా పూర్తి ఎరుక ఎరుకతో ఎరుకక పుట్టితివి ఇన్ని యోలులందు అంటా ఉన్నారు మనకు అన్నమయ్య. అంటే ఎరుక పూర్తి ఎరుక ఉంది, పూర్తి జ్ఞానం ఉంది. అంటే మానవ శరీరంతో మానవ ఒక ఎరుకతో ఉన్నటువంటి జీవాత్మకి అన్నమయ్య చెప్తున్నారనమాట. అంటే ఒక జనన మరణ చక్రాల్లో ఎంత కాలం తిరుగుతూ ఉంటావు, ఎప్పుడు బయటపడతావు, ఇదే నీకు కాయమా, మళ్ళీ కాయంతో కాపురం చేస్తూ ఇలాగే ఉంటావా. అంటే ఇంకొక లైన్ చూస్తే నీరి నరకములో నాని తీవి కొన్నాడు తరువాయి తెలుసుకో దానికేమి. నిరి నరకములోనా నితివి కొన్నాళ్ళు అంటే మనకి అమ్మ కడుపు అనమాట. అమ్మ కడుపులో సౌకర్యాలు అన్ని బాగుంటాయి అనేకి లేదు కదా, అక్కడే బాత్రూమ్, అక్కడే ఉసురు తీసుకోవాలి, అక్కడే భోంచేయాలి, అక్కడే అన్ని చేసుకోవాలి, కాబట్టి అది నరకము. ఒక జీవాత్మకి అది నరకంగా ఉంటుంది. అప్పుడు అడుగుతాడు బాబా ఇప్పుడు ఎలా ఉందంటే, లేదు బాబా నాకు ఈ వద్దు, ఈ నరకం వద్దు, నన్ను బయటికి పడే వస్తున్నావు, నేను బయటికి వస్తున్న తక్షణమే నీ కీర్తిని చేస్తాను, నీ నామస్మరణం చేస్తాను, నీ ఒక మార్గాన్ని అనుసరిస్తాను, నిత్య సహచరునిగా చేసుకుంటాను నిన్ను అని ఒక ప్రామిస్ చేసినటువంటి జీవాత్మ ఆ ఒక మాటని మార్చేస్తుంది, ఆ మాటను మర్చిపోతుంది ఒక లోకంలోకి అడిగెట్టుగానే. లాస్ట్ చరణం తీసుకుంటే జగములో వారి చూచి సారే సారే నాశనుని తగదొట్టే నీకు దుల్లితానికేమి. అంటే ఇప్పుడు జగములు అంటే నిన్న లేనిది ఈ రోజు ఉందంటే రేపు ఉండదని అర్థం. ఒక ప్రపంచం కానీ నశ్వరం అయిపోతుంటుంది, నాశనం అయిపోతుంటుంది. అలాంటప్పుడు మనకి ఇది బాగుంది, ఇది బాగుంది అంటే మనకు అఫీస్ తాతే ఒక మాట తీసుకుంటే మా ఒక గురువు గురువు దగ్గరికి వెళ్ళేసి మనకి అఫీస్ తాతయ్య అనుకోండి వెళ్ళేసి తాతయ్య చూడు ఈ యొక్క ప్రపంచం ఎంత బాగుంది, ఇంత ఎంత మెరిసిపోతా ఉంది, ఎంత బాగుందో కదా అంటే అవునా అలాగా అంటే నా దృష్టితో నువ్వు చూడు అది నశ్వరమైంది, నాశనం అయిపోయేది, అది కలకాలం లేనిది అని ఆ అఫీస్ తాతయ్య మనకు చూపిస్తే అలా కనిపిస్తుంది. అంటే ఒక గురువు దగ్గర ఉంటే గనక దృష్టి మారిపోతుంది. అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఏమంటే మనకి కళ్యాణ్, ఆ కళ్యాణ్ మనకి విధేయుడుగా మనకి ఒక జ్ఞాని విధేయుడుగా బాబా ఎగ్జాంపుల్ కి ఆయన్నే తీసుకోమంటారు కదా. ఒక సందర్భంలో రామదాసు వెంట ఒక ఒక ఇంటికి వెళ్తారు అన్నమాట, అది ప్రసాదంకో వాళ్ళకి మాటక మాటని కొన్ని మాటలు పంచదానికో వెళ్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనకి కళ్యాణ్కి రామదాసు వాళ్ళు ఏం చెప్తారంటే అంటే వాన వచ్చేటట్లుంది చెత్రి తీసుకో, అలాగే చీకటిగా ఉంది లాటిన్ తీసుకో అని చెప్తాడు రామదాసు కళ్యాణికి. అప్పుడు శిష్యులంతా నవ్వుకుంటారు ఇదేంటి, అలాగే చేస్తాడు కళ్యాణ్ అలాగే తీసుకుంటాడు, చెత్రి తీసుకుంటాడు లాటిన్ తీసుకుంటాడు, ఇదేంటి ఇలా చేస్తున్నాడు, బాగా ఎండుగా ఉంది బయట చూస్తే, అలాగే బాగా వెలుగు ఉంది కదా పగులు కదా లైటింగ్ ఉంది చీకటిగా ఉందంటాడు ఏంటి, మళ్ళీ చెత్రి తీసుకుంటావా తీసుకో అని చెప్తారేంటి గురువు గారు, అలాగే కళ్యాణ్ చేశాడు అని అన్నప్పుడు అప్పుడు బాబా చెప్తారు ఒక గురువుకి విధేయుడైతే ఆ ఒక చూసే దృష్టి మారిపోతుందంట. చూసే దృష్టి ఎలా ఉంటుందంటే గురువు దృష్టితో చూస్తుంటాడు ఆ ఒక్క విధేయుడు, ఆ ఒక్క దృష్టితో చూడమంటాడు మనకి అఫీస్ తాతయ్య. నాకు ఇలా లాస్ట్ చరణం బాబా నాకు అలా ఏంపించారు. జిగి శ్రీ వెంకటపతి చిత్తములోనున్నవాడు తగవించుకో జీవుడ
దానికేమి అంటే ఇవి కదిలిపోతుంటాయి, నశ్వరం అయిపోతుంటాయి పోతుంటాయి కదా, అంటే కదిలించేవాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి అవి కదులుతూ ఉంటాయి. కదిలే దాంతో నువ్వు ఉండొద్దు, కదిలించేవాడితో నువ్వు చిత్తములో నుండు, నువ్వు చిత్తములో నుండు ఆ తగవించుకో జీవుడ. దానికి ఏమంటే ఆ మార్గాన్ని ఎంచుకో చాలు, నువ్వు కదిలే దాంతో కదలవు, కదిలించేవాడితో ఉంటావు. నీ యొక్క గమ్యం ఏమి? భగవంతుని చేరడమే నీ యొక్క గమ్యము, నీ యొక్క సంకల్పం అది అది ఉంది కాబట్టే నువ్వు కదిలించేవాడితో ఆ భగవంతునితో నిత్య సహజునిగా మలుచుకొని ఆ ఒక ప్రేమ పూరితమైనటువంటి భగవంతునితో నువ్వు నిరంతరంగా ప్రయాణిస్తుంటే ఆ ఒక గమ్యానికి భగవంతుడు నిన్ను చేరుస్తాడు అని ఒక అన్నమయ్య ఒక కీర్తన ద్వారా బాబా మనకి అందించాడు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి. శాశ్వత ప్రీతమ, శాశ్వత ప్రీతమ జయ, శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జయ. అందరికి జయ మెహర్ బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా, ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతామే బాబాకి జయ. 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 ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతామే బాబాకి జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతామే బాబాకి జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతామే బాబాకి జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేహేరు బాబాకి జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మేహేరు బాబాకి జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే కీ బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే హేరు బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే బాబా కీ జయ. ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మే
ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार हेरु बाबा की जय। ओम परमात्मा अवतार में बाबा की जय। अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। देवाधिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति रे। प्रियतमा मन सुहारति रे। देवाधिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मन सुहारति रे। प्रियतमा मन सुहारति रे। प्रेम ज्योति मां दिवेयिंपो काम क्रोध मूल मणि तोलगिंपो। प्रेम ज्योति मां काम क्रोध मूल मणि तोलगिंपो। रामनु मीडक निन्नु प्रेमिंपो रामनु मीडक निन्नु प्रेमिंपो। कमु करुणिंचवय्या प्रियतमा मन सुहारति रे। प्रियतमा मन सुहारति रे। दिव्य नाम में मगे विस्मरिंचु दिव्य रूप में तुझ जिलगिंचु। दिव्य पदमुले आराधिंचु दिव्य पदमुले आराधिंचु। करुणिंचवय्या प्रियतमा मन सुहारति रे। అహంకారము హారతి కాగారము హారతి కాగా నిహమే పరమై ప్రకాశించగా నిహమే పరమై ప్రకాశించగా ఆది శరణు సాయోధ్యము శరణు సాయోధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే. ప్రియతమా మనసు హారతి రే. దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా మన సుహారతి ఇప్పుడు
రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదే అండి ఇప్పటి మేరోపాసనము. సో తర్వాత మేరోపాసనంలో అవతారు చెప్పే విషయాల్ని శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించిన సంస్కారాన్ని కూడా సహకరింప చేసుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ అవతారు చెప్పే మాటల్ని ఆలకిస్తూ ప్రయాణిద్దాము. కాబట్టి తర్వాత మేరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడు, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.